నేను చెప్పాను కదా, కార్బన్ డైఆక్సైడ్ వాటర్లో కలిస్తే మనకి కార్బోనిక్ యాసిడ్ వస్తుంది. సో ఇక్కడ థింక్ అండ్ డిస్కస్ అని చెప్పి ఇచ్చారు. యు ఆర్ ప్రొవైడెడ్ విత్ 3 test tubes కంటైనింగ్ డిస్టిల్డ్ వాటర్, an acid and a base solution respectively. If you are given only blue litmus paper, how do you identify the contents of each test tube? Question ఏంటి అంటే మనకి 3 test tubes ఉన్నాయంట. 3 test tubes లో ఒక దాంట్లోనేమో డిస్టిల్డ్ వాటర్ ఉంది, ప్యూర్ వాటర్ ఉంది, ఇంకో దాంట్లోనేమో యాసిడ్ ఉంది, ఇంకో దాంట్లోనేమో బేస్ ఉంది. మనకి బ్లూ లిట్మస్ పేపర్ మాత్రమే అవైలబుల్గా ఉంది, రెడ్ లిట్మస్ పేపర్ లేదు, ఓన్లీ బ్లూ లిట్మస్ పేపర్ అవైలబుల్గా ఉంది. దీంతో దేంట్లో ఉన్నది ఏంటి అని ఎట్లా టెస్ట్ చేస్తాం అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా? ఏం చేస్తారు చెప్పండి మీరు. ఫస్ట్ వి షుడ్ ఫైండ్ యాసిడ్స్. అది తెలుగులో చెప్పు క్లియర్గా ఏం చేస్తాం. ఫస్ట్ యాసిడ్ ని లిట్మస్ పేపర్ తో యాసిడ్ ని కనుక్కుంటాం సార్. ఆ మూడిట్లో ఏది యాసిడ్ కనుక్కుంటాం. ఓన్లీ బ్లూ లిట్మస్ పేపర్ ఉంది కాబట్టి ఫస్ట్ యాసిడ్ కనుక్కుంటాం సార్. ఏది రెడ్ కలర్ అన్నమాట అయితే సో ఇక్కడ నా క్వశ్చన్ని నేను ఎట్లా తీసుకున్నానంటే మన దగ్గర ఓన్లీ ఒక స్లిప్ ఆఫ్ బ్లూ లిట్మస్ లేదు, అర్థమైందా? మీరు అనుకుంటుంది ఏంటంటే ఒక బ్లూ లిట్మస్ పేపరే మన దగ్గర ఉంది అనుకుంటున్నారు, అవునా? మీరు అనుకునేది అంతేనా? ఇక్కడ ఒక బ్లూ లిట్మస్ పేపర్ ఉంది అని చెప్పట్లేదు. బ్లూ లిట్మస్ మాత్రమే, బ్లూ లిట్మస్ పేపర్ మాత్రమే ఉంది, రెడ్ లిట్మస్ పేపర్ లేదు. ఎట్లా కనుక్కుంటాం అని అడుగుతున్నారు. బ్లూ లిట్మస్ పేపర్ని వాటర్లో పెడితే పర్పుల్ కలర్లోకి మారిద్దా లేదా? తెలిసే వరకున్నా సూపర్. లిట్మస్ అనేది యాసిడ్లోనేమో ఏ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది, బేస్లో బ్లూ కలర్లో ఉంటుంది. న్యూట్రల్ సొల్యూషన్ అంటే యాసిడ్ కాదు బేస్ కాదు, న్యూట్రల్ సొల్యూషన్లోనేమో పర్పుల్ కలర్లో ఉంటుందంట. సో బ్లూ లిట్మస్ పేపర్ని వాటర్లో పెడితే ఏ కలర్లోకి వస్తుందంట? పర్పుల్కి వస్తుందంట. అండ్ బేస్లో పెడితే నో చేంజ్, యాసిడ్లో పెడితే రెడ్ కలర్లోకి వస్తుంది. రెడ్ కలర్. సో మన దగ్గర బ్లూ లిట్మస్ పేపర్, ఒక బ్లూ లిట్మస్ పేపర్ కాకుండా 3 blue litmus papers ఉంటే ఈ సింపుల్గా ఇంకొకటి ఒక్కో దాంట్లో పెట్టేసి ఏది పర్పుల్గా మారితే అది ఏమంటాము, వాటర్, డిస్టిల్ వాటర్. ఏదైతే రెడ్ కలర్లోకి మారుతుందో అది యాసిడ్, చేంజ్ ఏది ఉండకపోతే దాన్ని బేస్ అంటాం. బేస్. ఓకే, నేనైతే ఈ ఆన్సర్ ఇస్తాను. వాళ్ళు క్లియర్గా ఒక బ్లూ, ఓన్లీ 1 blue litmus paper ఉంది అని చెప్పలేదు, బ్లూ లిట్మస్ పేపర్ ఉంది అని చెప్పారు అంతే. సో నేను ఇట్లా తీసుకున్నా. విచ్ గ్యాస్ ఈజ్ యూజువల్లీ లిబరేటెడ్ వెన్ అన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ఎ మెటల్? యాసిడ్ మెటల్తో రియాక్ట్ అయినప్పుడు ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? హైడ్రోజన్. సో మీకు ఇది చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. మొత్తానికి ఎవరో ఒక ఆన్సర్ రాశారు నిన్న, కార్బన్ డైఆక్సైడ్ కి టెస్ట్ ఎవరైనా చెప్పండి ఫాస్ట్గా. ఫ్లేమ్ టెస్ట్ ఉంటుందా కార్బన్ డైఆక్సైడ్? అసలు ఫ్లేమ్ టెస్ట్ ఉండదు.
ఉంటుంది కానీ అది చెయ్యరు ఎవరు. కార్బన్ డైఆక్సైడ్ కి టెస్ట్ ఏంటి, నిన్న చెప్పాను కదా లైన్ వాటర్ ప్యూర్ వైట్, ఇట్ బికమ్స్ ఇంటూ ప్యూర్ వైట్. శివ ఏ శివాని నువ్వు చెప్పమ్మా. ఎప్పుడైతే లైన్ వాటర్ ని మనం పంపిస్తామో ఆ లైన్ వాటర్ అనేది గ్యాస్ తో రియాక్ట్ అయ్యి ప్యూర్ వైట్ గా ఫామ్ అవుతుంది సార్. నువ్వు తెలుగు అమ్మాయి ఏనా, దీంట్లో లైమ్ వాటర్ ని పంపిస్తున్నావా లేకపోతే లైమ్ వాటర్ లోకి పంపిస్తున్నావా గ్యాస్ ని? లైమ్ వాటర్ లోకి పంపిస్తున్నాం సార్. ఓకే, ఇలా కొంచెం క్లియర్ గా చెప్పాలి ఓకేనా. ఇక్కడ విషయం ఏంటంటే ఎట్లా రాస్తున్నారంటే ఆన్సర్లు, కార్బన్ డైఆక్సైడ్ అంట టర్న్స్ మిల్కీ అంట, అంతే. దేన్ని టర్న్ చేస్తుంది మిల్కీగా, దేన్ని టర్న్ చేస్తుంది చెప్పండి మిల్కీగా? లైమ్ వాటర్ని. అది రాయకుండా ఏదేదో రాస్తున్నారు, అసలు ఏమర్థమైనట్టు. ఎప్పుడైనా ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఇది కూడా ఒక చిన్న విషయం, ఇది ఏదన్నా ఒక విషయం చెప్తే అది క్లారిటీగా అర్థం కావాలి ఎదుటి వాళ్ళకి. తలాతోక లేకుండా చెప్పుకోకూడదు మనం ఏ దేన్నైనా కూడా. కొంతమంది డౌట్స్ అడగడానికి మెసేజ్ చేస్తున్నారు, మీరు ఎక్కడున్నారు, ఏ ప్రాబ్లంలో ఉన్నారు, ఏ ఎక్సర్సైజ్లో ఉన్నారు, క్వశ్చన్ ఏంటి, ఆ క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తుంటే ఎక్కడ డౌట్ వచ్చింది, అది ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అడగడానికి. ఏదో ఒక ఫోటో పెట్టేసి స్క్రీన్ షాట్ పెట్టేసి ఇక్కడ ఇది ఎట్లా వచ్చిందంటే ఏం అర్థం కాదు సడన్గా. అర్థమవుతుందా మీకు? కొంచెం దీన్ని ఏమంటారంటే అది ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఉండే లక్షణాలు ఇవన్నీ, మనం కొత్తగా ఏం చెప్పలేము. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏంటంటే కొంచెం క్లియర్గా చెప్తారు ఏ విషయం అన్న, కొంచెం చూసుకోండి అది కూడా. క్లియర్గా విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి, ఏదో తలా తోక లేకుండా చెప్పకుండా. అర్థమైందా క్లియర్ అందరికి? డౌట్ అడిగేటప్పుడు కూడా క్లియర్గా అడగండి, ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఏది మిమ్మల్ని అడిగే అవసరం లేకుండా అడగండి. అంతేగాని ఫోటో పెట్టండి అని ఒకసారి, ఫోటో పెట్టిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ ఏదని ఒకసారి మిమ్మల్ని నేను అడుగుతుంటే ఎంత టైం వేస్ట్ మధ్యలో, అది విషయం. ఓకే, యాసిడ్ మెటల్తో రియాక్ట్ అయిన తర్వాత వచ్చే గ్యాస్ ఏంటి? హైడ్రోజన్. హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ వచ్చిందని ఎట్లా టెస్ట్ చేస్తాం? మ్యాచ్ స్టిక్ పెట్టొచ్చా? ఓన్లీ క్యాండిల్ పెట్టొచ్చు. మరి పెద్ద ఫైర్ అంటే హైడ్రోజన్ ఆర్పేయలేదు, సో చిన్నది ఏదన్నా క్యాండిల్ కానీ మ్యాచ్ స్టిక్ కానీ అట్లా చిన్న లెవెల్లో ఉన్న ఫైర్ అయితే ఓకే. ఏ కాంపౌండ్ ఆఫ్ కాల్షియం, అందరికి అర్థమైంది కదా సెకండ్ క్వశ్చన్? ఏ కాంపౌండ్ ఆఫ్ కాల్షియం, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఏ కాంపౌండ్ ఆఫ్ కాల్షియం రియాక్ట్స్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ప్రొడ్యూస్ ఎఫర్వెసెన్స్. ద గ్యాస్ ఎవాల్వ్డ్ ఎక్స్టింగ్యూషర్స్ ఏ బర్నింగ్ క్యాండిల్, టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ, రైట్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద రియాక్షన్ ఇఫ్ వన్ ఆఫ్ ద కాంపౌండ్స్ ఫార్మ్డ్ ఈస్ కాల్షియం క్లోరైడ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, కాల్షియంకి సంబంధించిన ఒక కాంపౌండ్ అంట డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి ఎఫర్వెసెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎఫర్వెసెన్స్ అంటే ఏంటి అంటే బాగా పొంగొచ్చేయడం. ఎఫర్వెసెన్స్ అంటే మీకు అర్థమవుతుందా? ఎక్కడ కనిపిస్తుంది ఎఫర్వెసెన్స్? ఓకే, కూల్ డ్రింక్ని షేక్ చేస్తాం కదా, కూల్ డ్రింక్ని షేక్ చేస్తే పొంగులాగా వచ్చేస్తుంది కదా, దాన్ని ఏమంటారు గుర్తులేదు, దాన్ని ఎఫర్వెసెన్స్ అంటాం ఓకేనా. ఎప్పుడైతే కాల్షియం యొక్క ఒక కాంపౌండ్ మీద డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోస్తామో మనకి ఎఫర్వెసెన్స్ వస్తుంది, అది చెప్తున్నారు. తర్వాత ఇక్కడ వచ్చిన గ్యాస్ అనేది ఎక్స్టింగ్యూషస్ బర్నింగ్ క్యాండిల్, బర్నింగ్ క్యాండిల్ని ఎక్స్టింగ్యూష్ చేస్తుంది, ఆర్పేస్తుంది. ఇందాక ఎవరో చెప్పారు జనరల్గా ఈ టెస్ట్ చేయం, కానీ కార్బన్ డైఆక్సైడ్ ఒక్కటే ఉందనుకోండి మన రూమ్లో, ఏ మనం ఫైర్ని స్టార్ట్ చేయలేము. కార్బన్ డైఆక్సైడ్ ఉంటే, ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ ఉంటే, ఆక్సిజన్ ఉంటేనే మనం ఒక వస్తువు అనేది బర్న్ అవుతుంది. చుట్టూ కార్బన్ డైఆక్సైడ్
కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే ఉందనుకోండి, బర్నింగ్ అనేది జరగదు. సో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఏం చేస్తుంది, బర్నింగ్ క్యాండిల్ని ఎక్స్టింగ్యూష్ చేస్తుంది. ఎక్స్టింగ్యూష్ చేయటం అంటే ఏంటో తెలుసా మీకు? నెక్స్ట్ది దానికి ఇంకో టెస్ట్ కూడా చెప్తున్నారు, టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. లైమ్ వాటర్ ఏం చేస్తుంది, లైమ్ వాటర్ అంటే ఏంటి, ఫార్ములా చెప్పండి. సూపర్, సిఏఓహెచ్ ఫైవ్. సిఏఓహెచ్ ఫైవ్ ఏం చేస్తుంది, మిల్కీ మిల్కీ వైట్ సొల్యూషన్ లాగా మారుస్తుంది. దాంట్లో వచ్చే కాంపౌండ్ ఏంటి, వైట్ ప్రెసిపిటేట్. ఆ వైట్ ప్రెసిపిటేట్ ఏంటి, కాల్షియం. కాల్షియం కార్బోనేట్, CaCO3. ఓకేనా, రైట్. ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫర్ ద రియాక్షన్ ఇఫ్ వన్ ఆఫ్ ద కాంపౌండ్స్ ఫార్మ్డ్ ఈస్ కాల్షియం క్లోరైడ్. ఇప్పుడు ఏమంటున్నారు, కాల్షియంకి సంబంధించిన ఒక కాంపౌండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి కాల్షియం క్లోరైడ్ని ప్రొడ్యూస్ చేస్తుందంట, దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ రాయమంటున్నారు. ఇంతకీ ఈ కాంపౌండ్ ఏంటో మనకు చెప్పాల, కానీ మనకు తెలిసిపోవాలి. ఎలా తెలుస్తుంది, మనం చెప్పాం రియాక్షన్ ఆఫ్ కార్బోనేట్స్ విత్ యాసిడ్స్, యాసిడ్స్ విత్ కార్బోనేట్స్ ఏం వస్తుంటాయి, కార్బోనేట్స్ సాల్ట్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వస్తుందన్నారు, సాల్ట్ వస్తుందన్నారు, ఆబ్వియస్లీ ఏమంటారు అది కార్బోనేట్ అయి ఉండాలి కదా, మోస్ట్ 90% చెప్పేయచ్చు కదా కార్బోనేట్. సో ఒకసారి కార్బోనేట్తో కాల్షియం కార్బోనేట్తో ట్రై చేద్దాం ఈక్వేషన్ రాయడానికి. ఇదే మెయిన్, ఇట్లాంటివే కొంచెం మెయిన్. ఓకేనా, కాన్సెప్ట్ మొత్తం నేర్చుకున్నాక ఇట్లాంటి క్వశ్చన్ ఇస్తే చేయలేకపోతే వేస్ట్ అన్నట్టు. ఓకే, ఈక్వేషన్ రాస్తున్నాను, CaCO3 ప్లస్ HCl గివ్స్ రైజ్ టు ఏమని చెప్పారు, CaCl2 ప్లస్ CO2. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. మనకి H2O వస్తుంది తెలుసు ఆల్రెడీ, H2O ఆబ్వియస్లీ వస్తుంది. నేను ఎందుకు H2O రాశాను అంటే, కొంచెం జాగ్రత్తగా గమనించండి దీన్ని, మనకి ఆల్రెడీ కార్బోనేట్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ అని తెలుసు కాబట్టి రాశాను. అది గుర్తులేకపోయినా ఇక్కడ హెచ్ ఉంది కదా, హెచ్ ఉంది, ఎస్ఆర్నో ఇక్కడ హెచ్ ఉంది. ఇది ఓన్లీ కాల్షియం క్లోరైడ్ కార్బన్ డైఆక్సైడే వస్తే మరి హెచ్ ఎక్కడికి వెళ్ళాలి, అందుకని H2O రాశాను. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. ఇక్కడ సిఏకి 2 సిఎల్లు కావాలి, ఎందుకు, సిఏ ఛార్జ్ ఎంత, +2 ఛార్జ్ నేను చెప్పాను అనుకుంటా, సిఎల్కి ఉన్న ఛార్జ్ -1 అంతే. ఓకేనా, ప్లీజ్ డోంట్ స్లీప్ ఎవరు, సిఎల్ మైనస్. దీన్ని ఏమంటాం, దీని పేరు ఏదో చెప్తాను నిన్న మీకు, క్లోరైడ్. సో CaCl2, 2 సిఎల్లు కావాలి, ఇక్కడ 1 సిఎల్ఏ ఉంది కదా, అవునా కాదా చెప్పండి, ఇక్కడ ఎన్ని సిఎల్ఏ, 1 సిఎల్ఏ ఉంది. సో 2 పెట్టండి, ఇక్కడ 2 HCl పెడితే ఇప్పుడు CaCl2 ఇక్కడ వరకు కరెక్టే. ఓకేనా, ఈ కార్బోనేట్లో నుంచి CO3లో నుంచి CO2 తీసేయండి, ఏ మిగులుతుంది, ఓ మిగులుతుంది, ఒక ఓ మిగులుతుంది. ఈ ఒక ఓ ఇక్కడ 2 H లతో కలిస్తే H2O అవుతుంది, అర్థమైందా. సో బ్యాలెన్స్ అయిపోయింది చూడండి, ఇక్కడ ఒక కాల్షియం ఉంది, ఇక్కడ ఒక కాల్షియం ఉంది, ఇక్కడ 2 క్లోరిన్లు ఉన్నాయి, ఇక్కడ 2 క్లోరిన్లు ఉన్నాయి, ఇక్కడ 1 కార్బన్ ఉంది, ఇక్కడ 1 కార్బన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్లు 3 ఉన్నాయి, ఇక్కడ కూడా ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో టోటల్లీ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇది, క్లియరా, సింపులే బ్యాలెన్స్ చేయటం, కొంచెం మైండ్ పెట్టి చేయాలంతే. ఎవరికన్నా డౌట్ ఉందా ఇందా చెప్పిన దాంట్లో? ఓకే, సో నెక్స్ట్ వెళ్దాము, ఈరోజు స్టార్టింగ్. ఇప్పుడు
వాట్ డూ యాసిడ్స్ హ్యావ్ ఇన్ కామన్, కామన్గా యాసిడ్స్ అన్నిటిలో ఏముంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఇన్ ప్రీవియస్ సెక్షన్స్ యూ హ్యావ్ సీన్ దట్ యాసిడ్స్ హ్యావ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. అన్ని యాసిడ్స్కి కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా, జనరలైజ్ చేసి చెప్పాం కదా. యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్ గివ్స్ రైజ్ టు వాట్? హైడ్రోజన్. హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. అండ్ యాసిడ్స్ రియాక్ట్స్ విత్ కార్బోనేట్స్ అండ్ హైడ్రోజన్ కార్బోనేట్స్ గివ్స్ విచ్ గ్యాస్? కార్బన్ డైఆక్సైడ్. క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా అడుగుతున్నాను కదా, గ్రామటికల్ మిస్టేక్ ఉందేమో. ఇంకా ఏమేమి ఉన్నాయి ప్రాపర్టీస్? యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్స్ గివ్స్. యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్ సాల్ట్ అండ్ వాటర్. యాసిడ్స్ రియాక్ట్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ అండ్ వాటర్. మళ్ళీ అట్లా జనరల్గా అన్ని యాసిడ్స్కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనేది మనకి ఇందాక అర్థమైంది. ఇన్ ల్యాబ్ యాక్టివిటీ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ యాసిడ్స్ జనరేట్ హైడ్రోజన్ గ్యాస్ ఆన్ రియాక్టింగ్ విత్ మెటల్స్. ల్యాబ్ యాక్టివిటీలో ఇందాక మనం చూసాం హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి కదా మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు. అంటే యాసిడ్లో హైడ్రోజన్ అనేది ఒకటి ఉంది అని తెలుస్తుందా లేదా? కొంచెం జాగ్రత్తగా గమనించండి ఈ సెంటెన్స్ని. ఇక్కడ మెటల్, మెటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం, జింక్ ప్లస్ హెచ్సిఎల్ గివ్స్ రైజ్ టు జెడ్ఎన్ సిఎల్ ఆ జెడ్ఎన్ సిఎల్ టూనా? దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ టూ పెడితే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఫార్ములా తెలుసు కాబట్టి దీంట్లో హైడ్రోజన్ ఉందని తెలుస్తుంది. కానీ ఫార్ములా తెలియకపోయినా బయటికి హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది అంటే యాసిడ్లో హైడ్రోజన్ గ్యాస్ ఉండబట్టే కదా వస్తుంది. మెటల్లో హైడ్రోజన్ లేదు, మెటల్కి సంబంధించిన ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది అండ్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఉన్న కెమికల్స్ మెటల్ యాసిడ్ ఈ రియాక్ట్ అయితే ఒక సాల్ట్ వస్తుంది, హైడ్రోజన్ వస్తుంది. మెటల్లో హైడ్రోజన్ ఉండదు, మరి హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, యాసిడ్లో మనకి హైడ్రోజన్ అనేది ఉంటుంది అని అర్థమవుతుంది. అది వాళ్ళు చెప్తున్నారు. సో హైడ్రోజన్ సీమ్స్ టు బి కామన్ ఎలిమెంట్ టు ఆల్ యాసిడ్స్. అన్ని యాసిడ్స్లో కూడా మనకి కామన్గా ఉండే ఎలిమెంట్ ఏంటి, హైడ్రోజన్. లెట్ అస్ పర్ఫామ్ అన్ యాక్టివిటీ టు ఇన్వెస్టిగేట్ వెదర్ ఆల్ కాంపౌండ్స్ కంటైనింగ్ హైడ్రోజన్ ఆర్ యాసిడ్స్ ఆర్ నాట్. సో ఇందాక ఏం చెప్పాము, యాసిడ్స్ అన్నిటిలో కూడా కామన్గా ఉండే ఎలిమెంట్ ఏంటి, హైడ్రోజన్. ఇప్పుడు హైడ్రోజన్, హైడ్రోజన్ ఉండే అన్ని అన్ని కాంపౌండ్స్ కూడా యాసిడ్స్ అయినా లేకపోతే వేరే విధంగా కూడా ఉంటుందా అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ముందే ఇప్పుడు వాటర్ తీసుకుందాం. వాటర్ ఫార్ములా ఏంటి? గ్రేట్, మీకు తెలుసు కదా H2O. H2Oలో హైడ్రోజన్ ఉంది కదా, మరి వాటర్ కూడా యాసిడ్ అయినా? సో దీన్ని బట్టి మనం చెప్పేయచ్చు కదా హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్స్ అన్ని యాసిడ్స్ ఏం కాదు, హైడ్రోజన్ కానీ యాసిడ్స్ అన్నిట్లో కూడా హైడ్రోజన్ ఉంటుంది. అర్థమైందా? కానీ హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్స్ అన్ని యాసిడ్స్ కాదు, మనకు ముందే అర్థమవుతుంది. కానీ ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఇప్పుడు ప్రిపేర్ సొల్యూషన్స్ ఆఫ్ గ్లూకోజ్, ఆల్కహాల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఎందుకు వీటిని తీసుకుందామంటే మనకి గ్లూకోజ్లో, ఆల్కహాల్లో, హెచ్సిఎల్లో, H2SO4 వీటన్నిటిలో కూడా ఏముంటుంది, హైడ్రోజన్ అనేది ఉంటుంది. వీటి ఫార్ములాస్ మీకు తెలుసా గ్లూకోజ్కి? గ్రేట్, సూపర్. వినిపించట్లేదమ్మా, ఆల్కహాల్ C2H5OH. చాలా టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ ఉంటాయి. ఇదేమో ఇథైల్ ఆల్కహాల్, CH3OH కూడా ఉంటుంది. దీన్ని ఏమంటారో తెలుసా, మిథైల్ ఆల్కహాల్ అంటారు. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ది హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. H2SO4 ఏంటిది?
సల్ఫ్యూరిక్ యాసిడ్ వీటన్నిటి సొల్యూషన్స్ తీసుకోమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇథైల్ ఆల్కహాల్ తీసుకుందాం, దీన్ని ఇథైల్ ఆల్కహాల్ అంటారు. మీకు కార్బన్ కాంపౌండ్స్ లెసన్లో తెలుస్తుంది, దీన్ని గ్లూకోజ్ అంటారు. వీటన్నిటిలో హైడ్రోజన్ మనకు కనిపిస్తుంది, వీటి సొల్యూషన్స్ ఇప్పుడు మనం తీసుకున్నాము. ఒక్కొక్క బీకర్లో ఒక్కొక్క సొల్యూషన్ ఉంది మన దగ్గర. ఇప్పుడు మన ప్లగ్ ఉంటుంది చూసారు, ఇంట్లో ప్లగ్ ఉంటుంది కదా, ఆ ప్లగ్లో మనకి టూ వైర్స్ ఉంటాయి, పాజిటివ్ వైర్ నెగిటివ్ వైర్. అవునా కాదా, తెలుసా మీకు ఈ విషయం? ఆ ప్లగ్ మీరు కనెక్ట్ చేసేయండి, కనెక్ట్ చేసి ఒక వైర్లో బల్బ్ కనెక్ట్ చేయండి, ఒక వైర్లో బల్బ్ మధ్యలో బల్బ్ కనెక్ట్ చేయండి. నెక్స్ట్ ఆ వైర్ యొక్క ఎండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గ్రాఫైట్ రాడ్స్, ఇక్కడ గ్రాఫైట్ రాడ్స్ కనెక్ట్ చేశారు. ఈ దగ్గర గ్రాఫైట్ రాడ్స్ లాగ్, ఇక్కడ గ్రాఫైట్ రాడ్సే పెట్టాలి, తప్పదు, సారీ, గ్రాఫైట్ రాడ్స్ కనెక్ట్ చేయండి. ఏం లేవు, గ్రాఫైట్ రాడ్ ఎక్కడ ఉంటుందంటే బ్యాటరీస్ ఎప్పుడన్నా ఓపెన్ చేసి మీరు ట్రై చేశారా? ఏం ఏ కలర్లో ఉంటాయి బ్యాటరీస్ ఓపెన్ చేస్తే? జనరల్గా అదంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి బ్లాక్ కలర్లో ఉంటాయి. మధ్యలో మీకు ఒక రాడ్ కనిపిస్తుంది, రాడ్ అంటే సిలిండ్రికల్ షేప్లో ఒకటి ఉంటుంది బ్లాక్ కలర్, అది గ్రాఫైట్ రాడ్. ఓకేనా, అన్ని బ్యాటరీస్లో ఉండదు, కొన్నింటిలో ఉంటుంది. సో అట్లా గ్రాఫైట్ రాడ్స్ రెండు తీసుకొని కనెక్ట్ చేయండి. ఒక్కొక్క బీకర్లో మనకి హెచ్సిఎల్ ఉంది, H2SO4 ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఆల్కహాల్ ఉంది, గ్లూకోజ్ ఉంది. సో ఒక్కొక్క దాంట్లో పెట్టి చూడండి. హెచ్సిఎల్లో పెట్టినప్పుడు మనకి బల్బ్ అనేది గ్లో అవుతుంది, H2SO4లో కూడా బల్బ్ అనేది గ్లో అవుతుంది, అండ్ గ్లూకోజ్లో బల్బ్ గ్లో అవ్వదు. నెక్స్ట్ ఏంటిది, ఆల్కహాల్, ఆల్కహాల్లో కూడా బల్బ్ గ్లో అవ్వదు. ఇది మీరు గమనించవచ్చు రియాలిటీలో కూడా. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది మనం చూస్తే, ఇప్పుడు కాంపౌండ్స్లో టూ టైప్స్ ఉంటాయి, ఇవన్నీ కాంపౌండ్సే, మనం రాసాం కదా లిస్ట్, ఇవన్నీ కాంపౌండ్సే, C6H12O6, C2H5OH, HCl, H2SO4, ఇవన్నీ కాంపౌండ్సే. కాంపౌండ్స్లో టైప్స్ ఏంటి చెప్పండి? మీకు తెలుసా అయానిక్ కాంపౌండ్స్, కోవలెంట్ కాంపౌండ్స్ అంటే ఏమన్నా విన్నారు ఎక్కడన్నా? ఎక్కడ విన్నారు? కెమికల్ బాండింగ్ లెసన్. ఏ క్లాస్ లో వచ్చింది? 7th క్లాస్ లో వచ్చింది. ఓకే, ఐఐటి సిలబస్ లో వచ్చింది సార్. ఐఐటి సిలబస్ లో వచ్చింది, మామూలు సిలబస్ లో రాలేదు అయితే, అంతేనా? నో సార్, ఐఐటి సిలబస్ లో అన్ని వచ్చేసి ఉంటాయి కదా. ఓకే ఓకే, అయానిక్ కోవలెంట్. ఓకే, మీరు మాట్లాడొద్దు, మామూలు స్టేట్ సిలబస్ చదివిన వాళ్ళు మాట్లాడండి. అయానిక్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు హెచ్సిఎల్ ఉందనుకోండి, హెచ్సిఎల్ అనేది ఎట్లా వస్తుందంటే H+Cl-. ఇప్పుడుదా మనం మాట్లాడుకున్నాం కదా NaCl అని మాట్లాడుకున్నాం, Na+Cl-, ఈ రెండు అయాన్స్ అంటాం. Na+ని ఏమంటాం? అయాన్ అంటాం. Cl- కూడా అయాన్ అంటాం. ఈ రెండు కలిసిపోయి NaCl ఫామ్ అయింది. అయాన్స్ కలిసి ఫామ్ అయింది కాబట్టి అయానిక్ కాంపౌండ్ అంటాం. ఇంకా ఏం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం ఇందాక? జస్ట్ ఇందాకే ఒక ఈక్వేషన్ రాశాను, ఒక కాంపౌండ్ చెప్పాను నేను కాల్షియంకి సంబంధించి, కాల్షియంకి సంబంధించి ఒక ఈక్వేషన్ చెప్పాను. ఏంటది? కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ చెప్పలేదు, పర్లేదు. కాల్షియంకి ఛార్జ్ ఎంత? +2, అంతేనా? కార్బోనేట్కి ఛార్జ్ ఎంత అని చెప్పాను, నిన్న చెప్పాను నేను. -1, -2, ఇదేం కాల్షియం అయాన్, ఇదేమో కార్బోనేట్ అయాను, ఈ రెండు కలిసిపోయి కాల్షియం కార్బోనేట్ వస్తుంది, కాబట్టి ఇది అయానిక్ కాంపౌండ్. జనరల్గా అయానిక్ కాంపౌండ్స్ అన్నీ ఏం చేస్తాయంటే, వాటర్లో కలిపామనుకోండి అయాన్స్ లాగా స్ప్లిట్ అయిపోతాయి. ఏమవుతాయి రండి, వాటర్లో కలిపితే ఏమవుతాయి అయానిక్ కాంపౌండ్స్?
అయాన్స్ లాగా స్ప్లిట్ అయిపోయి ప్యూర్ స్ప్లిట్ అయిపోయి ఉంటాయని చెప్పలేము, బట్ స్ప్లిట్ అయితే హెచ్ ఉంటుంది, సిఎల్ ఉంటుంది. కానీ వాటర్లో ఇవి దూరంగా జరిగిపోతాయి, వాటర్లో కలిసిపోతాయి, స్ప్లిట్ అవుతాయి అయాన్స్. కోవలెంట్ కాంపౌండ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు C2H5OH, దీనికి ఏం పేరు చెప్పాను నేను? ఇథైల్ ఆల్కోహాల్. ఇది స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది, సింపులే, ఏం లేదు. HOH అర్థమైందా? మీరు చూసుకోండి, టాలీ అయిపోతే 5 H's, 2 C's, 1 O, 1 H. ఇది అయాన్స్ కావు ఇవి. ఇవేంటి అంటే కోవలెంట్ బాండ్స్ అంటాం వీటిని. మీకు కొంచెం ముందుకెళ్తే మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. కెమికల్ బాండింగ్ లెసన్ మనకు కూడా ఉంది, కానీ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి వీటిలో ఏముంటాయి, అయాన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అయాన్స్ ఉండవు, కోవలెంట్ వాటిల్లో అయాన్స్ ఉండవు. అయాన్స్ ఉండకపోవటం వల్ల దీన్ని తీసుకెళ్ళి నువ్వు వాటర్లో కలిపినా దీనిలాగే ఉంటుంది, స్ప్లిట్ అవ్వదు. అర్థమవుతుందా? ఇథైల్ ఆల్కహాల్ని వాటర్లో కలిపితే స్ప్లిట్ అయ్యే ఛాన్స్ లేదు. అయాన్స్ ఉన్నాయనుకోండి స్ప్లిట్ అయ్యాయి, బట్ అయాన్స్ లేవు కదా, స్ప్లిట్ అయ్యే ఛాన్స్ లేదు. క్లియరా అందరికి? ఎవరికన్నా కన్ఫ్యూజింగ్గా ఉందా? నాకు డౌట్ వస్తుంది మీకు అర్థమవుతుందా లేదా అని. ఏమంటారు, అర్థమవుతుందా లేదా అందరికి? నాకు ఎప్పుడైతే కన్ఫ్యూజన్ వస్తుందో మీకు అర్థమవుతుందా లేదా అని, అప్పుడు స్లో అవుతుంది టీచింగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీకు మీరు ఆ క్లారిటీ ఇవ్వగలిగితే నాకు, నేను ఇంకొంచెం ఫాస్ట్గా చెప్తా. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవ్వాలి అంటే మనకి అయాన్స్ అనేది కావాలి. ఇవన్నీ జస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ అంతా మనం అయిపోగొట్టే టయానికి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవ్వాలంటే అయాన్స్ ఎందుకు కావాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. అలానే ఈ కోవలెంట్ బాండ్స్ ఏంటి, అయానిక్ కాంపౌండ్స్ ఏంటి, కోవలెంట్ ఏంటి, అయానిక్ ఏంటి, ఇది కూడా మీకు కొంచెం ముందుకెళ్ళిన క్లారిటీ వస్తుంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, కరెంట్. కరెంట్ కండక్ట్ అవ్వాలంటే ఏం కావాలి, ఛార్జెస్ కావాలి. అయాన్స్ అని చెప్పలేము, సారీ, ఛార్జెస్ కావాలి. ఛార్జెస్లో మనకి అయాన్స్ కూడా ఛార్జెస్ కిందకే వస్తాయి, అంతేనా? అయాన్స్ కూడా ఛార్జెస్ కిందకే వస్తాయి. మనం ఇక్కడ Na+ అని రాసాం, అంటే సోడియం మీద పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టు. అర్థమవుతుందా అందరికి? ఈ ప్లస్కి అర్థం ఏంటో తెలుసా, ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది అని అర్థం. Ca+2 కదా, కాల్షియంకి +2 కదా ఛార్జ్. సో రెండు పాజిటివ్ ఛార్జ్లు ఉన్నట్టు కాల్షియం మీద. ఇప్పుడు సోడియం ఉంది, కాల్షియం ఉంది, సోడియం అయాన్, కాల్షియం అయాన్, దేని మీద ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ ఉంది? అట్లానే క్లోరిన్ Cl-CO3-, వీటి మీ -2, వీటి మీద ఏం ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో మనకి కరెంట్ కండక్ట్ అవ్వాలంటే ఎప్పుడైనా ఏదో ఒక ఛార్జ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఉంది, ఎలక్ట్రాన్ మీద ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్. మీకు తెలుసో తెలీదు, ఎలక్ట్రాన్ మీద మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. జనరల్గా మన వైర్స్ అన్నింటిలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి కరెంట్ కండక్ట్ అవుతుంది. మనకి అయాన్స్ కూడా ఛార్జెస్సే కదా, మనకి కనిపిస్తుంది ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, అయాన్స్కి ఛార్జెస్ ఉన్నాయి, పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, ఇవి కూడా ఛార్జెస్సే కాబట్టి వీటి వల్ల కూడా మనకి కరెంట్ అనేది కండక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు HClని నువ్వు వాటర్లో వేస్తే ఏ విధంగా వస్తుంది, HCl H+ అయాన్ Cl-అయాన్ లాగా స్ప్లిట్ అవుతుంది. అర్థమైందా? సో ఛార్జెస్ అనేవి ఎప్పుడైతే వాటర్లో ఫామ్ అయినాయో, ఈ ఛార్జెస్ వల్ల ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది. H2SO4 ఎట్లా స్ప్లిట్ అవుతుంది, ఇది చెప్తే గ్రేట్. తెలుసు ఎవరికన్నా? 2H+ అయాన్స్, ఒక SO4 మీద ఛార్జ్ ఎంత, -2 సార్. వావ్, సూపర్, -2.
సల్ఫేట్ అనుకుంటా ఈ అయాన్ పేరు సల్ఫేట్. ఇట్లా అయాన్స్ లాగా స్ప్లిట్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది. కోవలెంట్ కాంపౌండ్స్ తీసుకుందాం మనం, స్ట్రక్చర్ చూపించా ఇట్లా ఉంటుంది అని. ఇవి అయాన్స్ లాగా స్ప్లిట్ అవ్వవు, కానీ కరెంట్ కండక్ట్ అవ్వాలంటే ఏదో ఛార్జెస్ కావాలి కదా. ఇక్కడ ఏం ఛార్జెస్ లేవు కాబట్టి ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవ్వదు. ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనకు అర్థమయ్యేది ఏంటి చెప్పండి ఫైనల్గా. యాసిడ్స్లో, యాసిడ్ సొల్యూషన్స్లో ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది, బల్బ్ వెలుగుతుంది అంటే ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటి, యాసిడ్స్లో మనకు అయాన్స్ ఉన్నాయని అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? గ్లూకోజ్ లోనో ఆల్కహాల్ లోనో మీరు పెట్టినప్పుడు ఈ రాడ్స్ ని మనకి బల్బ్ అనేది వెలగట్ల, అంటే ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవ్వట్ల, అంటే దీంట్లో ఛార్జెస్ లేవని అర్థం అవుతుంది. సో యాసిడ్స్ లో మనకి అయాన్స్ ఉంటాయని మనం చెప్పవచ్చు. సో జనరల్ గా యాసిడ్స్ అన్నిట్లో కూడా ఉండే పాజిటివ్ అయాన్ ఏంటిది అంటే హైడ్రోజన్, హెచ్ ప్లస్ అయాన్. దిస్ సజెస్ట్ దట్ యాసిడ్స్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ అయాన్స్ ఇన్ సొల్యూషన్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ఎసిడిక్ ప్రాపర్టీస్. మనం ఒక అయానిక్ కాంపౌండ్ తీసుకుంటే రెండు నెగిటివ్ అయాన్స్తో అయానిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుందా? నో సార్. ఒక పాజిటివ్ అయాన్ ఉంటుంది, ఒక నెగిటివ్ అయాన్. ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి కాబట్టే అయానిక్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది, NaCl అయానిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో మనకి యాసిడ్స్ అన్నిట్లో కూడా పాజిటివ్ అయాన్ కామన్, ఇంకా ఏంటిది అది, హెచ్ ప్లస్. హెచ్ ప్లస్ కామన్గా ఉంటుంది, ఈ పక్కన ఉండే నెగిటివ్ అయాన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సిఎల్ మైనస్ ఉందనుకోండి, ఏం యాసిడ్ వస్తుంది? హెచ్సిఎల్ వస్తుంది. అదే ఎస్ఓ ఫోర్ మైనస్ టూ ఉందనుకోండి, చెప్పండి ఏం వస్తుంది? హెచ్ టూ ఎస్ఓ ఫోర్ వస్తుంది. ఎన్ఓ త్రీ మైనస్ ఉందనుకోండి, హెచ్ఎన్ఓ త్రీ వస్తుంది. ఓకే, సో కామన్గా ఉండేది ఏంటి ఇక్కడ? సో క్యాటయాన్ అనేది అంటే పాజిటివ్ అయాన్ తప్పకుండా హైడ్రోజన్, హైడ్రోజనే ఉంటుంది యాసిడ్స్ అన్నిటిలో, ఇదే చెప్తున్నారు ఇక్కడ. దిస్ సజెస్ట్ దట్ యాసిడ్స్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ అయాన్స్ ఇన్ సొల్యూషన్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ఎసిడిక్ ప్రాపర్టీస్. ఇన్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ సొల్యూషన్ ద బల్బ్ డిడ్ నాట్ గ్లో ఇండికేటింగ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ ఇన్ దిస్ సొల్యూషన్స్. ఎందుకు గ్లో అవ్వలేదంట గ్లూకోజ్లో ఆల్కహాల్లో చెప్పండి? అయాన్స్ లేవు కాబట్టి గ్లో అవ్వలేదు. ద ఎసిడిటీ ఆఫ్ యాసిడ్స్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు హెచ్ ప్లస్ అయాన్స్ ప్రొడ్యూస్ బై దెమ్ ఇన్ సొల్యూషన్స్. కాబట్టి యాసిడ్స్కి ఎసిడిక్ నేచర్ ఎందుకు వస్తుంది అంటే, ఏం చెప్తున్నారు అంటే, ఈ వాటర్లో వేసినప్పుడు యాసిడ్ని ఈ హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి కదా యాసిడ్స్ అన్నీ కూడా. యాసిడ్స్ అన్నీ కూడా వాటర్లో వేస్తే ఏం చేస్తాయి? హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి యాసిడ్స్కి ఉన్న కామన్ ప్రాపర్టీ ఇది కాబట్టి ఇదే వాటి యొక్క ఎసిడిక్ నేచర్కి కారణం అని చెప్తున్నారు. ఇది అర్థమైందా లేదా ఇంతవరకు? యాసిడ్స్ని వాటర్లో వేస్తే ఏ అయాన్స్ వస్తాయి? ఈ అయాన్స్ వస్తాయి, కానీ అన్ని యాసిడ్స్కి కామన్గా ఉన్న అయాన్స్ హెచ్ ప్లస్ కదా. సో యాసిడ్స్ని వాటర్లో వేస్తే కామన్గా వచ్చే అయాన్స్ ఏంటి? హెచ్ ప్లస్ అయాన్స్ వస్తాయి. సో ఎసిడిక్ నేచర్కి కారణం ఈ హెచ్ ప్లస్ అయాన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతవరకు క్లియరా? ఫైనల్గా ఒక క్వశ్చన్, వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎసిడిక్ నేచర్ ఆఫ్ యాసిడ్స్? They produce H plus ions when dissolved in water. Acids produce H plus ions when dissolved in water. This is responsible for acidic nature of acids. ఇట్లా చెప్పాలి, ఓకేనా? ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే అందరు ఎక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారో మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనే విషయం నాకు తెలుస్తుంది, అప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్ళగలుగుతాను.
లేదు ఒకళ్ళిద్దరు కూడా అటు ఇటుగా రెస్పాండ్ అవుతున్నారు అనుకోండి, మీకు అర్థం కాలేదు అనే ఫీలింగ్తో మళ్ళీ మళ్ళీ ఒకే కాన్సెప్ట్ చెప్తూనే ఉంటాను, చాలా టైం పడుతుంది అప్పుడు. సో కొంచెం కోఆర్డినేట్ చేయండి. సో ఇది అర్థమైంది. యాసిడ్స్కి ఎసిడిక్ నేచర్ ఎందుకు వస్తుంది? యాసిడ్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇదే వాటి యొక్క ఎసిడిక్ నేచర్కి కారణం. ఓకే, నెక్స్ట్ ఇది ప్రాపర్టీ ఆఫ్ బేసెస్కి బేసెస్ చూద్దాం. బేసెస్కి కామన్గా ఉంది ఏంటి అంటే, సో సేమ్ ఎక్స్పెరిమెంట్ మనం చేసాం అనుకోండి, సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, ఇవేంటివి బేసెస్సా యాసిడ్సా? బేసెస్. సో సేమ్ ఎక్స్పెరిమెంట్, సోడియం హైడ్రాక్సైడ్ తీసుకోండి, కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకోండి, గ్లూకోజ్ తీసుకోండి, ఇంకా ఇథైల్ ఆల్కహాల్ తీసుకోండి. సేమ్ ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేయండి. సోడియం హైడ్రాక్సైడ్లో, కాల్షియం హైడ్రాక్సైడ్లో మనకి కరెంట్ అనేది కండక్ట్ అవుతుంది, బల్బ్ అనేది గ్లో అవుతుంది. కానీ దేంట్లో గ్లో అవ్వదు చెప్పండి? గ్లూకోజ్లోను ఇథైల్ ఆల్కహాల్లో గ్లో అవ్వదు. కారణం ఏంటి అంటే ఇవి కూడా ఏవో అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఏవో అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో చూద్దాం. ఓకేనా? OH మైనస్. NaOH గివ్స్ రైజ్ టు సోడియంకి ఏం ఛార్జ్ ఉంటుంది? సింగిల్ పాజిటివ్ ఛార్జ్, OHకి మైనస్ వన్ ఉన్నట్టు. అంతే కదా, ఇట్లా స్ప్లిట్ అవుతాయి NA ప్లస్ OH మైనస్. దీన్ని ఏమంటామంటే హైడ్రాక్సైడ్ అయాన్ అంటాం. అంతేనా? హైడ్రాక్సైడ్ అయాన్. అట్లానే కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే OH ట్వైస్ ఉంటుంది, కాల్షియంకి ఛార్జ్ ఎంత ఉంటుంది? మైనస్. వావ్, గ్రేట్. ప్లస్ టూ ఉంటుంది ఛార్జ్. ఓకేనా? కొంచెం అలర్ట్ అవ్వండి, అట్లా నిద్రపోతుండు మాకండి. ఓకేనా? హ్యాండ్ రైజ్ చేయండి అందరు ఒకసారి. మీరు రెస్పాండ్ అవుతూ ఉన్నారు అనుకోండి క్లాస్లో, ఆబ్వియస్లీ నిద్ర రాదు. కొంచెం రెస్పాండ్ అవటానికి ట్రై చేయండి. క్యాప్షన్స్ ఆన్ అవ్వట్లేదు, ఏంటి? ఓహో, ఇక్కడ ఆన్ చేసేది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, బేసెస్ అన్నిట్లో ఇందాక కాల్షియంకి ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఓకేనా? ప్లస్ టూ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఓహెచ్ మైనస్లు వస్తాయి? టూ ఓహెచ్ మైనస్లు వస్తాయి దీంట్లో, టూ హైడ్రాక్సైడ్ అయాన్స్. సో యాసిడ్స్లో కామన్గా హెచ్ ప్లస్ వచ్చినట్టే బేసెస్లో కామన్గా ఏమొస్తుంది? హైడ్రాక్సైడ్ అయాన్ వస్తుంది. ఓహెచ్ మైనస్ వస్తుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, బేసిక్ నేచర్ ఆఫ్ బేసెస్ ఈజ్ డ్యూ టు హైడ్రాక్సైడ్ అయాన్ ప్రొడ్యూస్ బై దెమ్ వెన్ దే ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఎప్పుడైతే బేసెస్ని వాటర్లో డిజాల్వ్ చేస్తామో మనకి ఏం వస్తుంది? హైడ్రాక్సైడ్ అయాన్ వస్తుంది. హైడ్రాక్సైడ్ అయాన్ వస్తుంది కాబట్టి ఇదే బేసెస్ యొక్క బేసిక్ నేచర్కి కారణం అని చెప్పి చెప్తాం. సో వాట్ డూ యాసిడ్స్ హ్యావ్ ఇన్ కామన్? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వాట్ డూ యాసిడ్స్ హ్యావ్ ఇన్ కామన్? సూపర్, హెచ్ ప్లస్. వాట్ డూ బేసెస్ హ్యావ్ ఇన్ కామన్ చెప్పండి? వాట్ డూ బేసెస్ హ్యావ్ ఇన్ కామన్? హలో,
హలో హలో వినిపిస్తుందా ఎవరికన్నా? హలో హలో ఎవ్రీవన్, హలో వినిపిస్తుందా? నేను మాట్లాడేది సారీ అమ్మా, నెట్వర్క్ కనెక్షన్ పోయింది. ఓకే, సో ఎక్కడి వరకు వచ్చాము? బేసిక్ నేచర్కి కారణం ఏంటి? ఓహెచ్ మైనస్ అనాస్ అని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు ఒక టెస్ట్ చేద్దాం. ఓన్లీ నీళ్ళల్లో కలిపితే మాత్రమే మనకి హెచ్ ప్లస్ అయాన్స్ వస్తాయా, లేకపోతే మామూలుగా కూడా వస్తాయా ట్రై చేద్దాం. ఓకేనా? ఇక్కడ టేక్ 1 gram ఆఫ్ సాలిడ్ ఎన్ఏసిఎల్ ఇన్ ఎ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్. ఎన్ఏసిఎల్ అంటే ఏంటి? సోడియం క్లోరైడ్. ఓకే కదా, సాల్ట్ అనమాట, సాల్ట్ మనం రోజు తినే సాల్ట్ అది. ఓకే, సత్యవతి దాసరి ఇంత లేట్, గ్రేట్. సోడియం క్లోరైడ్ అనేది టేబుల్ సాల్ట్, మనం రోజు తినే సాల్ట్ ఇదే. ఓకే, ఇదంతా ఒక క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దాని మీద ఏమేయాలి, కాన్సన్ట్రేటెడ్, ఇప్పటి వరకు ఈ పదం వినే ఉండరు కదా, ఇప్పటి వరకు మనం చేసే ఎక్స్పెరిమెంట్స్లో ఎప్పుడు కూడా కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ వాడమని చెప్పలేదు, అవునా కాదా? ఇదివరకు హెచ్సిఎల్ అంటే ఏక్యూ అని ఇచ్చేవాళ్ళు, కానీ ఇక్కడ లిక్విడ్ అని ఇచ్చారు చూడండి. ఏక్యూ అంటే వాటర్లో కలిసింది అని అర్థం, లిక్విడ్ అంటే జస్ట్ H2SO4 లిక్విడ్ అంటే ఇది వాటర్లో కలవంది, అర్థమైందా? సో ఎన్ఏసిఎల్ కొంచెం తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లో దాంట్లో కొంచెం కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేయాలి, అప్పుడు ఏమొస్తుంది అంటే హెచ్సిఎల్ అండ్ NA2SO4 ఈ రెండు కాంపౌండ్స్ వస్తాయి. హెచ్సిఎల్ అనేది గ్యాస్ ఫామ్లో పైకి వెళ్తుంది, ఇట్లా పైకి యారో చూపించారంటే అది ఒక గ్యాస్ అని అర్థం. ఓకేనా? ఈ గ్యాస్ అనేది గ్యాస్లో తడి ఉండే అవకాశం లేదు కదా, ఆబ్వియస్లీ, అవునా కాదా? ప్రతి కూడా ప్రతి టాపిక్ కూడా కొంచెం డీప్గా చెప్పాల్సిందే. గ్యాస్లో జనరల్గా మనకి మాయిశ్చర్, తడి ఉండే అవకాశం లేదు, కానీ మన అట్మాస్ఫియర్లో మాయిశ్చర్ ఉంటుందా లేదా? మన అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ అంటాము, తేమ అంటాం, అంటే మన అట్మాస్ఫియర్లో వాటర్ కూడా ఉంది ఎయిర్ ఫామ్లో, తేమ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బండల మీద వాటర్ పోయినాయి అనుకోండి, కాసేపట్లో వాటర్ అంతా మాయమైపోయింది, ఎక్కడికి వెళ్తుంది ఆ వాటర్ అంతా? ఎవరోకి వెళ్తుంది. కాబట్టి ఎవాపరేషన్ అయిపోయి ఎక్కడికి వెళ్తుంది? ఎయిర్ లోకి వెళ్తుంది. ఎయిర్ లో వాటర్ ఉన్నట్టే కదా. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే HCl గ్యాస్ ప్రొడ్యూస్ అయింది, ప్రొడ్యూస్ అయిన తర్వాత ఒకవేళ ఆ రోజు కనుక బాగా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే, ఇక్కడ ఎన్నో ఇచ్చారు, ఇఫ్ ద క్లైమేట్ ఈస్ వెరీ హ్యూమిడ్, సరే ఒక్క నిమిషం ఇది పక్కన పెట్టేయండి, హెచ్సిఎల్ గ్యాస్ రిలీజ్ అయింది,
గ్యాస్ ఫామ్ లో రిలీజ్ అయింది. జనరల్ గా లిక్విడ్ లాగా ఉంటుంది హెచ్సిఎల్, కానీ గ్యాస్ ఫామ్ లో రిలీజ్ అయింది ఈ రియాక్షన్ లో. ఓకేనా? ఇప్పుడు ఇట్లా ఒక టెస్ట్ ట్యూబ్ లో నుంచి రిలీజ్ అవుతుంది హెచ్సిఎల్ గ్యాస్. మీరు మామూలు లిట్మస్ పేపర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, చూడండి కలర్ చేంజ్ ఏమైనా ఉందో లేదో చూడండి. ఇప్పుడు లిట్మస్ పేపర్ని వాటర్లో డిప్ చేయండి, ఇప్పుడు తీసుకొచ్చి పెట్టండి, కలర్ చేంజ్ ఉందో లేదో చూడండి. సో ఫస్ట్ టైం ఎప్పుడైతే డ్రై లిట్మస్ పేపర్ని మీరు తెచ్చి పెడతారో అక్కడ ఏం కలర్ చేంజ్ రాదు. అర్థమైందా? డ్రై లిట్మస్ పేపర్ని పెట్టినప్పుడు కలర్ చేంజ్ రాదు. ఎప్పుడైతే మీరు లిట్మస్ పేపర్ని వాటర్లో తడిపి పెడతారో, వాటర్లో ముంచి పైకి తీసి ఈ హెచ్సిఎల్ గ్యాస్ ఎక్కడైతే రిలీజ్ అవుతుందో అక్కడ పెట్టారనుకోండి, అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. బ్లూ లిట్మస్ ఏ కలర్లోకి మారుతుంది? రెడ్ కలర్లోకి మారుతుంది. దీనికి రీజన్ ఏంటి అంటే హెచ్సిఎల్ గ్లాస్ లాగా, సారీ గ్యాస్ లాగా ఉన్నప్పుడు అయాన్స్ని రిలీజ్ చేయదు. ఓన్లీ డ్రై కండిషన్స్లో అయాన్స్ని రిలీజ్ చేయదు కదా. హెచ్సిఎల్ హెచ్సిఎల్ లాగే ఉండిపోతుంది, ఒక మాలిక్యూల్ లాగా ఉంటుంది. అదే హెచ్సిఎల్ వాటర్లో కలిసింది అనుకోండి, వాటర్ ఎక్కడ ఉంది? ఇప్పుడు హెచ్సిఎల్ని తీసుకెళ్ళి వాటర్లో కలపట్లా, హెచ్సిఎల్ ఇక్కడ ఉంది. మామూలుగా హెచ్సిఎల్ మాలిక్యూల్స్ ఇట్లా వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఒక పేపర్ పెడుతున్నారు, దీని నిండా వాటర్ ఉన్నాయి పేపర్ నిండా. ఇప్పుడు హెచ్సిఎల్ ఎప్పుడైతే వచ్చి వాటర్కి తగులుతుందో అప్పుడు హెచ్ ప్లస్ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది కదా. సో అట్లా రిలీజ్ అవుతున్నప్పుడు మాత్రమే మనకి రెడ్ కలర్లోకి మారుతుంది బ్లూ లిట్మస్. ఎప్పుడైతే ఈ వాటర్ ఉంటాయో లిట్మస్ పేపర్లో అప్పుడు ఏం జరుగుతుంది, హెచ్సిఎల్ వచ్చి ఈ పేపర్కి తగిలినప్పుడు హెచ్ ప్లస్ అయాన్స్ని సిఎల్ మైనస్ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది, అప్పుడు మాత్రమే రెడ్లోకి మారుతుంది. అదే మనం డ్రై లిట్మస్ పేపర్ తీసుకెళ్ళాం అనుకోండి, వాటర్ లేని లిట్మస్ పేపర్ తీసుకెళ్తే కలర్ చేంజ్ మనకు కనిపించట్లా. దీన్ని బట్టి మనకి మనం ఏం చెప్పొచ్చు పక్కాగా, ఇప్పటి నుంచి ఈ హెచ్సిఎల్ ఏ యాసిడ్స్ అయినా కూడా వాటర్లో కలిసినప్పుడే అయాన్స్ని రిలీజ్ చేస్తాయి, అప్పుడే వాటికి ఎసిడిక్ నేచర్ కూడా వస్తుంది. అయాన్స్ని రిలీజ్ చేసినప్పుడే ఎసిడిక్ నేచర్ వస్తుంది. మామూలుగా అయాన్స్ని రిలీజ్ చేయకపోతే అవి ఎసిడిక్ నేచర్ ఉండదు వాటికి. అంటే వాటర్లో కలిసి లేకపోతే యాసిడ్స్కి ఎసిడిక్ నేచర్ ఉండదు. అంటే గ్యాషియస్ ఫామ్లో ఉంటే ఎసిడిక్ నేచర్ ఉండదని చెప్పొచ్చు. అలాగని కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ మీరు తీసుకొచ్చేసి ఇది ఎసిడిక్ నేచర్ కాదని చెప్పేసి ఇట్లా పట్టుకున్నారు అనుకోండి, డేంజరస్ అది. సో ఇది వేరు, ఇది గ్యాస్ వేరు. గ్యాస్ ఫామ్లో ఉన్నప్పుడు ఎసిడిక్ నేచర్ ఉండదు. హెచ్సిఎల్ మీరు లిక్విడ్ తీసుకొచ్చారనుకోండి, ఎంతో కొంత వాటర్ కలిసే ఉంటుంది దీంట్లో, కాబట్టి వీటికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. అర్థమైందా మీకు? కాన్సన్ట్రేటెడ్ అంటున్నాం అంతేగాని అసలు వాటర్ లేకుండా ఏమి ఉండదు వీటిలో. కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ అంతే, అంటే తక్కువ వాటర్ ఉంటుంది. అదే డైల్యూట్ హెచ్సిఎల్ అంటే ఎక్కువ వాటర్ ఉంటుంది, బట్ వాటర్ మాత్రం తప్పకుండా ఉంటుంది. వాటర్ ఉంటే మాత్రమే ఎసిడిక్ నేచర్ ఉంటుంది, వాటర్ లేకపోతే ఎసిడిక్ నేచర్ ఉండదు. అర్థమైందా? అర్థమైంది అనుకుంటున్నా. మరి ఏమాత్రం అర్థం అవుతుందో, ఎగ్జామ్ పెడతాను క్వశ్చన్స్ అడుగుతాను అప్పుడు తెలుస్తుంది కొంచెం బ్రో ఎవరి పొజిషన్ ఏంటి అని. చెప్పు బ్రో. బ్రో డైల్యూట్ హెచ్సిఎల్ ఎక్కువ ఎసిడికా లేకపోతే కాన్సన్ట్రేట్ హెచ్సిఎల్ ఎక్కువ ఎసిడికా బ్రో? కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ ఎక్కువ ఎసిడిక్ మరి. ఓకే బ్రో. ఎందుకంటే ఇప్పుడు మనకి తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉన్నా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉన్నా అయాన్స్ మాత్రం రిలీజ్ చేస్తుంది అది. కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్లో ఎక్కువ అయాన్స్ ఉంటాయి కదా, డైల్యూట్ హెచ్సిఎల్లో తక్కువ అయాన్స్ ఉంటాయి, కాబట్టి అదే ఎక్కువ ఎసిడిక్ అంతే. ఇప్పుడు మనకి ఏమర్థమైంది దీన్ని బట్టి, వాటర్లో కలిసినప్పుడే వాటికి ఎసిడిక్ నేచర్ వస్తుంది, డ్రైగా ఉన్నప్పుడు ఉట్టి హెచ్సిఎల్ గ్యాస్ H2SO4 గ్యాస్ లాగా ఉన్నప్పుడు ఎసిడిక్ నేచర్ ఉండట్లేదు. ఇప్పుడు మరి వాతావరణంలో హ్యూమిడిటీ ఉంటుంది కదా, హ్యూమిడిటీ వల్ల ఈ హెచ్సిఎల్ గ్యాస్ అంటే ఎసిడిక్ నేచర్లోకి మారిపోతుంది కదా ఆబ్వియస్లీ, అవునా కాదా? అట్మాస్ఫియర్లో ఎప్పుడైనా హ్యూమిడిటీ ఉంటుంది, కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే క్లైమేట్ బాగా హ్యూమిడ్గా ఉంటాయి. అదే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాలు కూడా కాదు
అది వర్షాలను చలికాలంలో తేమ అనేది ఎక్కువ ఉంటుంది అట్మాస్ఫియర్లో నాకు తెలిసినంతవరకు అనుకుంటున్నా. సో అట్లా జరిగినప్పుడు ఈజీగా ఈ రిలీజ్ అయిన గ్యాస్ హెచ్సిఎల్ యాసిడ్ లాగా మారిపోతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. ఏం చేయాలంట, కాల్షియం క్లోరైడ్ ఉండే ఒక డ్రైయింగ్ ట్యూబ్ నుంచి పాస్ చేయాలి, గాడ్ ట్యూబ్ అంటారు దాన్ని. దాంట్లో ఏముంటుందంటే కాల్షియం కార్బోనేట్, సారీ కాల్షియం క్లోరైడ్, దీని గుండా పాస్ చేస్తే ఏమవుతుంది? ఎందుకు చెప్పారు ఆ మాట, ఎవరికైనా తెలుసా? ఇది కాల్షియం క్లోరైడ్ అనుకోండి, ఇది ఒక పైప్, దీని గుండా మనం హెచ్సిఎల్ని పాస్ చేస్తున్నాం. ఏమవుతుందంటే ఇక్కడ ఏమన్నా వాటర్ ఉందనుకోండి, ఈ వాటర్ అంతటిని ఏది అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే కాల్షియం క్లోరైడ్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. కాల్షియం క్లోరైడ్కి ఉన్న ప్రాపర్టీ ఏంటి అంటే వాటర్ని అబ్జార్బ్ చేసుకునే ప్రాపర్టీ ఉంటుంది కాల్షియం క్లోరైడ్కి. కాబట్టి ఇక్కడ ఉన్న వాటర్ని అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకోవటం వల్ల హెచ్సిఎల్కి ఇంకా వాటర్ తగలదు కదా, అర్థమవుతుందా మీకు? హ్యూమిడ్ హ్యూమిడ్ అట్మాస్ఫియర్ అంటే పర్యావరణం, ఎన్విరాన్మెంట్లో ఎక్కువ హ్యూమిడిటీ ఉంది, తేమ ఉంది అనుకున్నప్పుడు ఎక్స్పెరిమెంట్ని మీరు ఇట్లా చేయాలి. ఒక ట్యూబ్ ఉండాలి, ఆ ట్యూబ్లో కాల్షియం క్లోరైడ్ ఉండాలి, కాల్షియం క్లోరైడ్ గుండా పాస్ చేయాలి వచ్చిన హెచ్సిఎల్ గ్యాస్ని, అప్పుడు ఎక్స్పెరిమెంట్ని కంటిన్యూ చేయాలి. ఈ డెలివరీ ట్యూబ్ ఉంది కదా, డెలివరీ ట్యూబ్లో కాల్షియం క్లోరైడ్ కొంచెం పెట్టాలి, మామూలు ఎక్స్పెరిమెంట్ చేసేయటమే ఇంకా తర్వాత. అర్థమైందా? ఓకే, ఇక్కడ ఇంకోటి చెప్పారు. ఇక్కడ మీకు ఏమన్నా తేడా కొడుతుందా ఈ పిక్చర్స్ చూస్తుంటే? మనం వర్క్ చేసే దేంతో, ఏమేం కాంపౌండ్స్తో వర్క్ చేస్తున్నాం ఇప్పుడు మనం? కాన్సన్ట్రేటెడ్ H2SO4 NaCl, సోడియం క్లోరైడ్, వీటితో వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ని మీరు ఎప్పుడైనా టెస్ట్ ట్యూబ్ పట్టుకున్నారా? టెస్ట్ ట్యూబ్ మేము ఇంటర్ దాకా ఎప్పుడు పట్టుకోలేదు నాకు తెలిసి టెస్ట్ ట్యూబ్ని. సో టెస్ట్ ట్యూబ్ మనం ఇట్లా పోస్తున్నప్పుడు జనరల్గా ఏమవుతుంది, ఇక్కడ కొంచెం కారి చేతి మీద పడుతుందా లేదా, చాలా సన్నగా ఉంటుంది టెస్ట్ ట్యూబ్ అంటే. కాన్సన్ట్రేటెడ్ యాసిడ్తో నువ్వు వర్క్ చేస్తా, నువ్వు ఉట్టి చేతులతో ఇట్లా పట్టుకుంటావా టెస్ట్ ట్యూబ్ని? చెప్పండి ఎవరన్నా ఏమవుతుంది. ఒకవేళ ఈ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఈ ఫింగర్ మీద పడితే ఫింగర్ అనేది ఉంటుందా తర్వాత? ఈ ఫింగర్స్ ఉండవు, ఈ నాలుగు కట్ అయిపోయి పడిపోయి ఉండే కట్టేపట్లు వితిన్ 2 మినిట్స్లో కట్ అవ్వలే బట్ బర్న్ అయిపోతాయి. ఓకేనా? సో చాలా డేంజరస్, వీళ్ళు ఎందుకు ఇచ్చారో తెలియదు ఇట్లా ఫొటోస్, కానీ కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు వాళ్ళు, లాబొరేటరీ ప్రికాషన్స్. వాళ్ళు ఏదో ఊరో ఫోటోలాగా పెట్టారు బట్ వాళ్ళు ఏమి కాన్సన్ట్రేటెడ్ వాటితో వర్క్ చేయట్లా. ఫైనల్గా ఏం చెప్తారు, ఇట్లా కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ యాసిడ్స్తో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి, చాలా సేఫ్గా హ్యాండిల్ చేయాలి, గ్లౌజ్ వేసుకోవాలి. జనరల్గా మన ల్యాబ్స్లో గ్లౌజ్లు ఉంటాయి, గ్లౌజ్ వేసుకున్నా కూడా రబ్బర్ కూడా ఇది డ్యామేజ్ అయిపోద్ది. కాబట్టి ఏం చేయాలంటే టెస్ట్ ట్యూబ్ హోల్డర్స్ అని ఉంటాయి తెలుసు కదా, టెస్ట్ ట్యూబ్ హోల్డర్స్ అని ఉంటాయి. ఎట్లా ఉంటాయి అంటే ఇలానే ఉంటాయి, ఇది హ్యాండిల్, ఇక్కడే మనం టెస్ట్ ట్యూబ్ని పట్టుకోవచ్చు. ఏదో ట్రై చేసా, అర్థమైందా? ఇక్కడ మన హ్యాండ్స్తో మనం వీటిని పట్టుకోవచ్చు. ఇంత పెద్దగా ఉండదు, మళ్ళీ ఒక హ్యాండ్తోనే పట్టేసుకుంటాం మనం. ఇక్కడ టెస్ట్ ట్యూబ్ పెడతాం, దీన్ని టెస్ట్ ట్యూబ్ హోల్డర్ అంటాం. ఆ టెస్ట్ ట్యూబ్ హోల్డర్తో వర్క్ చేయండి, దూరంగా పెట్టుకోండి యాసిడ్స్ని, చాలా జాగ్రత్తగా నిదానంగా కూల్గా హ్యాండిల్ చేయండి, చాలా డేంజరస్. ముందే చెప్తున్నాను ల్యాబ్స్, కెమిస్ట్రీ ల్యాబ్ చాలా డేంజరస్. మ్యాక్సిమం మీకు డైల్యూట్ యాసిడ్సే ఇస్తారు, మీరు టచ్ చేసినా ఏమి కాదు అనేవే ఇస్తారు. ముందే చెప్పకూడదు టచ్ చేసినా ఏమి కావు అనేవే ఇస్తారు.
బట్ చాలా కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఏమైందంటే వాష్ చేసేటప్పుడు వాడు చేతి మీద పోసేసుకున్నాడు, అశోక్ని తీసుకెళ్ళి వాష్ చేస్తారు, మేమే వాష్ చేయాలి స్టూడెంట్స్ని. సో ఒక చేతి మీద పోసేసుకుంటే వాడికి ఏం కాలేదు కానీ బాగా జిల పుట్టినట్టు అయిందంట. అర్థమైందా మీకు? సో డైల్యూట్ కాబట్టి వాళ్ళకి ఏం కాలేదు, బట్ కాన్సన్ట్రేటెడ్ అయి ఉంటే చాలా డేంజరస్ అయి ఉండేది. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. సో వాటర్లో కలిసినప్పుడు ఎట్లా ఏం ఫామ్ చేస్తున్నాయో చూద్దాం. హెచ్సిఎల్ ప్లస్ H2O గివ్స్ రైజ్ టు H3O ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్. ఇన్న హెచ్ ప్లస్ అన్నారు కదా, ఇప్పుడు H3O ప్లస్ అంటున్నారు ఏంటి అంటే హెచ్సిఎల్ని స్ప్లిట్ చేయండి, హెచ్ ప్లస్ సిఎల్ మైనస్. హెచ్ ప్లస్ H2Oతో కలిస్తే H3O ప్లస్ వస్తుంది. ఓకేనా? ఇవన్నీ కూడా ఎందుకు వాటర్ హెచ్ ప్లస్తో కలుస్తుంది ఇవన్నీ మీకు కొంచెం ఇంటర్లో తెలుస్తాయి. ఆ బాండింగ్స్ అని చాలా ఉంటాయి, ఇప్పుడు చెప్పొచ్చు కానీ ఊరికి నేను లేట్ వేస్ట్ టైం వేస్ట్ అంత. సో హెచ్ ప్లస్ H3O ప్లస్ హైడ్రోనియం అయాన్ అంటాం. దీన్ని ఏమంటాం? హైడ్రోనియం అయాన్ అంటాము. ఈ హైడ్రోనియం అయాన్స్ని ఫామ్ చేస్తుంది యాసిడ్ అయితే. బేస్ అయితే ఏం ఫామ్ చేస్తుంది? హైడ్రాక్సైడ్ అయాన్. అదే ఇచ్చారు, ఇందా చెప్పుకున్నాం ఇవన్నీ మనం. సో ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆల్కలీస్. అండర్లైన్ చేసుకోండి అందరూ, బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆల్కలీస్. అన్ని బేసెస్ వాటర్లో కలిసి కరిగిపోవంట. జనరల్గా అన్ని యాసిడ్స్ వాటర్లో కరిగిపోతాయి, అన్ని యాసిడ్స్ వాటర్లో కరిగిపోతాయి, బట్ అన్ని బేసెస్ వాటర్లో కరిగిపోవు. ఓన్లీ కొన్ని బేసెస్ మాత్రమే వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి. ఏవైతే వాటర్లో డిజాల్వ్ అవుతాయో వాటిని ఏమంటాం మనం? సో ఫర్ ఎగ్జాంపుల్ బెరీలియం హైడ్రాక్సైడ్, ఇది బెరీలియం హైడ్రాక్సైడ్ చాలా తక్కువ మాత్రమే డిజాల్వ్ అవుతుందంట వాటర్లో, కొన్ని అయితే అస్సలే డిజాల్వ్ అవ్వవు. ఓకేనా? సో ఏవైతే బాగా డిజాల్వ్ అయిపోతాయో వాటిని ఆల్కలీస్ అంటాం. మ్యాక్సిమం అన్ని సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇవన్నీ కూడా డిజాల్వ్ అవుతాయి వాటర్లో. వీటన్నిటిని ఏమనొచ్చు? డిజాల్వ్ అవుతాయి కాబట్టి ఆల్కలీస్. ఇప్పుడు ఇంకొకటి అలర్ట్, రెడ్ అలర్ట్ లాగా ఇక్కడ ఇది అలర్ట్ ఇచ్చారు చూడండి. ఎందుకు ఇట్లా ఇచ్చారో చూద్దాం. ఛార్జింగ్ అయిపోతుంది ఒక్క నిమిషం. చాలా సింపులే, పర్లేదు. ఏంటంటే, ఓకే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీకు కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ ఇచ్చాను, డిస్టిల్డ్ వాటర్ ఇచ్చాను. డిస్టిల్డ్ వాటర్ అంటే వేరే ఏ కెమికల్స్ లేని ప్యూర్ వాటర్ అని అర్థం. ఇప్పుడు డైల్యూట్ హెచ్సిఎల్ని తయారు చేయమని చెప్తాను, మీరు ఏం చేస్తారో చెప్పండి. అర్థమవుతుందా? క్లియర్గా చెప్పండి కొంచెం. ఓకే, వాటర్లోకి యాసిడ్ని డ్రాప్ బై డ్రాప్ వేస్తారు, గ్రేట్. సో అదే ఇక్కడ విషయం, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఏం లేదు, ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేయాలి. ఒక టెస్ట్ ట్యూబ్లో 10 ml ఆఫ్ వాటర్ తీసుకోమంటున్నారు. తర్వాత ఆ టెస్ట్ ట్యూబ్లోకి ఏం చేయాలి? కాన్సన్ట్రేటెడ్ H2SO4. H2SO4 అంటే ఏంటి? ఓ చాలా ఉన్నట్టుంది. ఓకే, ఎంతవరకు కంప్లీట్ చేసుకోగలుగుతాము. కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేయమంటున్నారు, ఫ్యూ డ్రాప్స్, కొంచెం డ్రాప్స్. స్విర్ల్ అంటే ఏంటి అంటే కొంచెం టెస్ట్ ట్యూబ్ని ఒక స్టైల్లో తిప్పుతూ ఉంటారు కెమిస్ట్రీ ల్యాబ్లో,
ఆ హోల్డర్ తో పట్టుకొని కొంచెం ఇట్లా స్టైల్ గా తిప్పుతూ ఉంటారు కదా, దాన్ని స్విర్లింగ్ అంటాం. అందరికి తెలుసా? అట్లా తిప్పి తర్వాత చాలా జాగ్రత్తగా మొత్తం క్లీన్ చేసి ఉండాలి. అక్కడ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఏమి ఉండకూడదు. ఆ టెస్ట్ ట్యూబ్ మీద టచ్ చేయండి, ఆ టెస్ట్ ట్యూబ్ కింద భాగంలో టచ్ చేయమంటున్నారు. టచ్ చేస్తే మనకి ఏం తెలుస్తుందంటే హాట్గా ఉంటుంది. ఓకేనా? మీకు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత ల్యాబ్కి తీసుకెళ్తే ఒకసారి ట్రై చేయండి, బట్ కేర్ఫుల్గా. ఎట్లా ఉంటుందని చెప్పాను, హాట్గా ఉంటుంది. ఏం చేస్తే హీట్ వచ్చింది? ఇప్పుడు వేడి చేశారా ఏమన్నా టెస్ట్ ట్యూబ్ని మధ్యలో? ఏం చేసాం చెప్పండి యాక్టివిటీలో. స్విరిల్ చేశారు. ఓకే, స్విరిల్ చేయటువంటి వాటర్ లో H2SO4 యాడ్ చేసి కొంచెం అట్లా అట్లా అన్నాం టెస్ట్ ట్యూబ్ ని, ఇట్లా ఇట్లా అన్నాం, కొంచెం తిప్పేసాం. ఇట్లా తిప్పితే ఏమొచ్చింది? హీట్ వచ్చింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, వాటర్ లో యాసిడ్ ని కలిపితే ఏమొస్తుంది? హీట్ వస్తుంది. క్లియర్ కదా అందరికి? వాటర్ యాసిడ్ లో కలిపితే హీట్ వస్తుంది. అది రియల్ ఎక్స్పెరిమెంట్ లో మనం చూడవచ్చు, గమనించవచ్చు. ఇది ఎక్సోధర్మిక్ అంటే ఏంటి, ఎండోధర్మిక్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఎక్సోధర్మిక్, ఎక్సో అంటే బయటికి, ఎక్సోధర్మిక్ అంటే బయటికి హీట్ ని రిలీజ్ చేసే రియాక్షన్స్ ని ఎక్సోధర్మిక్ రియాక్షన్స్ అంటాము. అర్థం అవుతుందా లేదా? ఎక్సోధర్మిక్ అంటే హీట్ ని రిలీజ్ చేస్తే. క్లియర్ కదా ఇక్కడ వరకు? సో వాటర్, వాటర్లో యాసిడ్ని యాడ్ చేస్తే అది ఎక్సోథర్మిక్ రియాక్షన్. మరి ఎండోథర్మిక్ అంటే ఏంటి చెప్పండి? వాటర్ ని తనలో అబ్జర్బ్ చేసుకుంటే ఎండోథర్మిక్ రియాక్షన్ అంటారు. హీట్ ని రిలీజ్ చేయాలి అబ్జర్బ్. వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటుందని ఎవరో చెప్తారు, గ్రేట్ పీపుల్, ఎవరు వాళ్ళు? ఎండోథర్మిక్ అంటే ఏంటి అంటే కొన్ని రియాక్షన్స్ జరగాలంటే మనం వాటికి హీట్ ఇవ్వాల్సి ఉంటుంది, హీట్ సప్లై మనం చేయాలి. కొన్ని రియాక్షన్స్ జరగాలంటే మనము హీట్ సప్లై చేయాల్సి ఉంటుంది. అట్లాంటి రియాక్షన్స్ని ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. కొన్ని రియాక్షన్స్ జరిగి హీట్ని రిలీజ్ చేస్తాయి, వాటిని ఏమంటాం? ఎక్సోథర్మిక్ అంటాం. కొన్ని రియాక్షన్స్ జరగాలంటే హీట్ మనం ఇవ్వాలి, వాటిని ఎండోథర్మిక్ అంటాము. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. హీట్ చేస్తేనే ఈ రియాక్షన్ జరుగుతుంది అని ఒక రియాక్షన్ చెప్పాను నిన్న, ఏంటిది అది గుర్తు తెచ్చుకోండి. ఎంతవరకు మీరు చదివారు నిన్నకి? సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ దేంతో రియాక్ట్ అవ్వాలి? జింక్. సూపర్. సోడియం హైడ్రాక్సైడ్ Znతో రియాక్ట్ అవ్వాలి అంటే జనరల్గా బేసెస్ మెటల్స్తో రియాక్ట్ అవ్వవు అని చెప్పుకున్నాం. సో రియాక్ట్ అవ్వాలి అంటే హీట్ చేయాలి. ఈ డెల్టా సింబల్ పెడితే హీట్ అని అర్థం. హీట్ సప్లై మనం చేస్తే Na2ZnO2. దీని పేరేంటి? సోడియం జింకేట్. సోడియం జింకేట్. ఇంకోటి ఏదో ఫామ్ అయితే Na2ZnO2H2. సో ఈ రియాక్షన్ జరగాలంటే హీట్ మనం ఇవ్వాలి కాబట్టి ఇది ఎండోథర్మిక్ రియాక్షన్. సూపర్. ఓకేనా? సో మనకేం అర్థం అవుతుంది, ఎప్పుడైతే వాటర్లో మనం యాసిడ్ని కలుపుతామో అప్పుడు హీట్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి డైల్యూట్ చేయాలనుకోండి, మీకు ఒక చిన్న బౌల్లో HCl యాసిడ్ ఇస్తాను, లేదు ఒక చిన్న టెస్ట్ ట్యూబ్ అని చెప్పాలి కెమిస్ట్రీ కాబట్టి. చిన్న టెస్ట్ ట్యూబ్లో ఇక్కడ వరకు ఏం HCl, కాన్సన్ట్రేటెడ్ HCl. అన్ని రూల్స్ మీకు తెలుసు కాబట్టి టెస్ట్ ట్యూబ్ హోల్డర్లో పట్టుకొని వెళ్తారు. ఇది టెస్ట్ ట్యూబ్ హోల్డర్ పట్టుకొని వెళ్ళారు. నేనేం చేయమన్నానంటే ఒక బీకర్ ఫుల్ ఆఫ్ 1.5 లీటర్ వాటర్ ఇచ్చాను, డిస్టిల్డ్ వాటర్ ఇవి కూడా 1.5 లీటర్ వాటర్. డైల్యూట్ చేయమని చెప్తే ఏం చేస్తారు?
తీసుకెళ్ళి దీన్ని తీసుకెళ్ళి దీంట్లో పోయటం అంతే కదా. యాసిడ్ ని తీసుకెళ్ళి దీంట్లో పోస్తే ఏమవుతుందో తెలుసా? పెద్ద బాంబు వెళ్ళినట్టు ఇంకా వాటర్ అంతా చిండి పడిపోతాయి. ఇంకో విషయం చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 బీకర్స్ ఉన్నాయి, అర్థమవుతుందా చెప్పేది? మీ దగ్గర వాటర్ ఉన్నాయి, దీన్ని తీసుకెళ్ళి పోసేశారు, ఇట్లా పోసేశారు, అదేంటో నీళ్లు తోడతాం కదా బావిలో నుంచి, అట్లా పోసారు అనుకోండి, ఎక్కువ హీట్ రిలీజ్ అయిపోయి అంత చిన్న మీద పడిపోయి చాలా డేంజర్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. 2 బీకర్స్ ఉన్నాయి, ఓకే, ఒక దాంట్లో కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్, ఇంకో దాంట్లో H2O. డైల్యూట్ చేయమన్నానని చెప్పేసి ఈ వాటర్ తీసుకెళ్ళి, సరే ఇక్కడ వరకే పెడదాం, ఇక్కడ వరకే ఉంది హెచ్సిఎల్, పైన అంతా లేదు. ఈ వాటర్ని తీసుకెళ్ళి ఇట్లా పోసారనుకోండి, ఇది ఇంకా డేంజరస్. అర్థమవుతుందా? ఇది ఇంకా డేంజరస్. ఏమవుతుందో తెలుసా? ఇట్లా చేయగానే ఈ బీకర్ అంటే ఏ మెటీరియల్తో చేసి ఉంటారు ఈ బీకర్ని? గ్లాస్. గ్లాస్ ని మీరు బాగా హీట్ చేస్తే ఏమవుతుంది? గ్లాస్ పగిలిపోయింది, ఓకేనా? సో పగిలిపోతుంది. సో ఇంత అమౌంట్ ఆఫ్ హీట్ కి మీరు ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ మీరు యాడ్ చేయగానే ఇంత యాసిడ్ లోకి మీరు ఒక 5 ml యాడ్ చేసినా కూడా ఒక లెవెల్లో హీట్ జనరేట్ అయిపోయి ఇదంతా అసలు చిందుతుంది బయటికి. అదిగాక జనరేట్ అయిన హీట్కి బీకర్ పగిలిపోతుంది. బీకర్ పగిలిపోయి ఏమవుతుంది? మనం అక్కడే నుంచొని ఉంటాం కదా, హామ్ అవుతుంది మనకి. సో ఎలా చేయాలి, డైల్యూషన్ ఎట్లా చేయాలి అంటే, ఒక బీకర్ తీసుకోవాలి. ఎవరో చెప్పారు ఇందాక, ఒక బీకర్ తీసుకొని వాటర్ ఉండాలి ఆ బీకర్లో. ఎప్పుడూ యాసిడ్లో వాటర్ని కలపకూడదు, ఎప్పుడు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్లో వాటర్ని కలపకూడదు, వాటర్లోనే యాసిడ్ని కలపాలి. ఇప్పుడు ఇందాక 2 సిచ్యువేషన్స్ చెప్పా, ఇలా పోయటము కరెక్ట్ కాదు, ఇలా పోసినా విపరీతమైన హీట్ జనరేట్ అయి పగులుతుంది, కానీ దీనికంటే ఇది చాలా డేంజరస్. యాసిడ్లో వాటర్ పోయటం ఇంకా చాలా డేంజరస్. మరి ఏం చేయాలి అంటే, వాటర్ తీసుకుంటారు కదా, డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేయాలి. యాడ్ చేసి అట్లా వదిలేయకూడదు. డ్రాప్ యాడ్ చేశారనుకోండి, ఒక చోటే హీట్ వచ్చేస్తుంది, ఇక్కడే హీట్ వచ్చేస్తుంది, ఇక్కడ డ్రాప్ పడింది అనుకోండి, ఇక్కడ ఫుల్ హీట్ వచ్చి ఇక్కడ పగిలిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది. నేనేమంటారో తెలుసా? స్టిర్రర్తో స్టిర్ చేస్తూ ఉండాలి. స్టిర్ చేయటం వల్ల ఉపయోగం ఏంటి? హీట్ అనేది, జనరేట్ అయిన హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. యాసిడ్ కూడా ఒకే చోట ఉండకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది వాటర్లో. జనరేట్ అయిన హీట్ ఒకే ఏరియాలోనే ఉండకుండా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి స్టిర్ చేస్తూ ఉండాలి. స్టిర్ చేస్తూ డ్రాప్ బై డ్రాప్ మనకు కావాల్సినంత వరకు యాడ్ చేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి చేసేటప్పుడు, ఓకేనా? ఇట్లాంటి ఎప్పుడు చేపించరు మీ చేత, ఆబ్వియస్గా చేపించరు. సొల్యూషన్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి, మ్యాక్సిమం ఇండస్ట్రీ నుంచి తెప్పించేస్తారు. కాన్సన్ట్రేషన్స్ ఉంటాయిలే, 1 మోలార్ అని, 0.1 మోలార్ అని, ఈ కాన్సన్ట్రేషన్తో ఉన్న సొల్యూషన్స్ వాళ్ళే ముందు తెప్పిస్తారు, మీ చేత ఎప్పుడు చేపించరు. బట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, వాటర్ని ఎప్పుడు అట్లా కలపకూడదు యాసిడ్లో అనే విషయం. ఓకే, క్లియర్ కదా? యాసిడ్తోనే ఇట్లా జరుగుతుందా లేకపోతే బేసెస్ కూడా ఇట్లా చేస్తాయా ఏమన్నా? అసలు అందరం యాసిడ్ గురించే మాట్లాడతాం కానీ బేసెస్ పట్టుకుంటే మనకి ఏమన్నా అవుతుంది అంటారా? ఏం కాదా, ఎప్పుడన్నా ఎక్కువ అమౌంట్ ఆఫ్ పేస్ట్ వేసుకొని వద్దుకున్నారా, బ్రష్ చేసారా, ఏమైంది? మంటగా ఉంటుంది, సరే కొరుకుపోతుంది కదా. టూత్ పేస్ట్ లో ఉండేది చాలా మైల్డ్ బేస్. సోప్స్ లో ఉండేది మైల్డ్ బేస్.
సోప్ అంటే డిటర్జెంట్. మైల్ బేస్ ఉంటుంది, దానికి మనకి కొంచెం హెవీగా వాటిని వాడినప్పుడు చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది హ్యాండ్స్కి కానీ మౌత్కి కానీ. అలాంటిది ఎన్ఏఓహెచ్. ఎన్ఏఓహెచ్ కంటే డేంజరస్ ఏంటంటే కేఓహెచ్. ఇవి ఎంత డేంజరస్ అంటే యాసిడ్ ఎంత డేంజరస్సో ఇవి అంత డేంజరస్. గుర్తుపెట్టుకోండి, అందరూ యాసిడ్ గురించే మాట్లాడతారు. యాసిడ్ ఎందుకంటే జనరల్గా ఎక్కువ వాడుతూ ఉంటాం రియల్ లైఫ్లో. యాసిడ్ని లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కానీ ఇవి సాలిడ్ ఫామ్లో ఉంటాయి. ఎన్ఏఓహెచ్ కేఓహెచ్ ఇవన్నీ సాలిడ్ ఫామ్లో ఉంటాయి జనరల్గా. ఇవి కూడా చాలా డేంజరస్, వీటి సొల్యూషన్స్ కూడా డేంజరస్. సేమ్ డేంజర్, సేమ్ ఇట్లానే హీట్ని రిలీజ్ చేస్తాయి, ఇట్లానే బాడీకి డ్యామేజ్ కలిగిస్తాయి. అర్థమవుతుందా? బేస్ని డెలివర్ చేయాలన్నా కూడా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి నిదానంగా. జనరల్గా ఏంటంటే ఈ కేఓహెచ్ ఎన్ఏఓహెచ్ ఇవన్నీ కూడా పిల్లెట్స్ రూపంలో ఉంటాయి. పిల్లెట్స్ అంటే ఏంటో తెలుసా? గుళికెళ్ళు అంటాం తెలుగులో, ఇలా ఇలా ఉంటాయి. బట్ మీకేమి ఇట్లా కలిపే అవసరాలు ఏమి రావు, బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి ఇవి కూడా యాసిడ్స్ ఎంత డేంజరస్సో బేసెస్ కూడా అంతే డేంజరస్. ఓకే, వై డూ హెచ్సిఎల్ హెచ్ఎన్ఓ3 ఎక్సెట్రా సో ఎసిడిక్ క్యారెక్టర్స్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్స్ వైల్ సొల్యూషన్స్ ఆఫ్ కాంపౌండ్స్ లైక్ ఆల్కోహాల్ అండ్ గ్లూకోజ్ డు నాట్ షో ఎసిడిక్ క్యారెక్టర్? చెప్పండి. హెచ్సిఎల్ హెచ్ఎన్ఓ3 ఇట్లాంటి సబ్స్టెన్సెస్ మాత్రమే వాటర్లో కలిపినప్పుడు ఎసిడిక్ క్యారెక్టర్స్ చూపిస్తాయి. ఆల్కోహాల్, గ్లూకోజ్ లాంటివి ఎసిడిక్ క్యారెక్టర్ని చూపించవు. ఎందుకు అట్లా? అది ఆన్సర్ చెప్తావు ఇప్పుడు, ఒకసారి అందరు గమనించండి. బికాస్ దే ప్రొడ్యూస్ హెచ్ ప్లస్ అయాన్స్. ఏవి ప్రొడ్యూస్ చేస్తాయి హెచ్ ప్లస్ అయాన్స్? మనం ఆన్సర్ పద్ధతిగా చెప్పాలి అంటే, బికాస్ హెచ్సిఎల్ హెచ్ఎన్ఓ3 హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి వాటికి ఎసిడిక్ నేచర్ వస్తుంది, అట్లా చెప్పాలి ఆన్సర్ చెప్పేటప్పుడు. ఓకేనా? మీలో చాలా మందిలో గమనించింది ఏంటంటే ఇట్లా ఏదేదో చెప్తున్నారు తలా తోక లేకుండా. సో గమనించుకోండి ఈసారి నుంచి, చాలా విషయాల్లో ఇట్లా చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, చాలా కోపాలు వస్తాయి, ఇరిటేషన్స్ వస్తాయి. మన ట్యూషన్ విషయంలో చెప్పట్లా, మీరు పెద్ద అయినా కూడా ఇట్లాంటిది ఉంటాయి. వైల్, ఓకే ఇది అర్థమైంది కదా, హెచ్ ప్లస్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి హెచ్సిఎల్ హెచ్ఎన్ఓ3 కాబట్టి వాటికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఆల్కోహాల్, గ్లూకోజ్ వాటర్లో వేసినప్పుడు హెచ్ ప్లస్ అయాన్స్ ప్రొడ్యూస్ చేయవు కాబట్టి వీసీకి ఎసిడిక్ నేచర్ ఉండదు. ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం, ఇది అర్థమైంది కదా అందరికీ? ఫస్ట్ క్వశ్చన్, వైల్ డైల్యూటింగ్ అన్ యాసిడ్ వై ఈజ్ ఇట్ రికమెండెడ్ దట్ యాసిడ్ షుడ్ బి యాడెడ్ టు వాటర్ అండ్ నాట్ వాటర్ టు యాసిడ్? యాసిడ్ని డైల్యూట్ చేసేటప్పుడు వాటర్కి డ్రాప్ బై డ్రాప్ యాసిడ్ని యాడ్ చేయమంటాం కానీ యాసిడ్లో వాటర్ యాడ్ చేయమని చెప్పము, ఎందుకు? ఏం బ్రేక్? డ్యూ టు ఎక్సెస్ హీటింగ్ ద గ్లాస్ ఆఫ్ ద బీకర్ విల్ బ్రేక్ అండ్ దాంతోపాటు అసలు చిందుతుంది కూడా. ఆ హీట్ ఎనర్జీకి ఆ బీకర్ అనేది విరిగిపోక ముందే ఆ సొల్యూషన్ అనేది బయటికి చిమ్ముతుంది. అర్థమవుతుందా? ఆ రియాక్షన్ అనేది అంత విగరస్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉప్మా చేశారా ఎవరన్నా మీలో? ఉప్మా చేసేటప్పుడు మీరు హీట్ ఎక్కువ పెడితే ఆ రవ్వ ఏం చేస్తుంది, చింది బయటికి పడుతూ ఉంటుందా లేదా? ఒకవేళ హీట్ ఎక్కువ పెడుతుంటే బయటగా ఉన్న టైంలో ఎందుకు చిందుతుంది? దానికి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఉప్మాకి బయటికి చింది పడే పవర్? మనం హీట్ ఇస్తున్నాం కదా, ఆ హీట్ ఎనర్జీ దానికి వచ్చేసి ఎనర్జీ వచ్చేస్తుంది ఆ ఉప్మా పార్టికల్కి, బయటికి చిందుతుంది. అట్లా అని ఇక్కడ కూడా హీట్ ఎనర్జీ ఎప్పుడైతే వీటికి వస్తుందో లిక్విడ్కి, ఆ ఎనర్జీ ఉంది కదా వాటికి, ఎనర్జీతో బయటికి చిమ్ముతాయి. ఓకేనా? సో ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎందుకు యాడ్ చేయకూడదు అనేది. నెక్స్ట్ ఇది యాసిడ్ బేస్ స్ట్రెంగ్త్. రేపు మాట్లాడుకుందామా ఇది?
టైర్డ్ అయ్యాను. ఇక్కడ వరకు క్లియర్ కదా? అందరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఈ రోజు ఈ పిహెచ్ స్కేల్ మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నా యాక్చువల్గా. చేయొచ్చు బట్ కొంచెం టైర్డ్ అయ్యాను. సో చెప్పండి, ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మనం. క్లాస్ ఎట్లా ఉంటుంది, మీకు అర్థం అవుతుందా? స్లోగా ఉంటుందా, ఫాస్ట్గా ఉంటుందా? ఏం చేంజెస్ చేయొచ్చు క్లాస్లో చెప్పండి ఒకసారి, ఆనెస్ట్గా చెప్పండి. నేనేం అనుకోను, మీ సజెషన్స్, మీ ఒపీనియన్స్ కాకపోతే రెస్పాండ్ అవ్వండి ఫాస్ట్గా. క్లాస్ ఇలానే ఉంటే బాగుంటుంది సార్. మీరు చాలా బాగా చెప్తున్నారు సార్, కాన్సెప్ట్స్ అన్ని బాగా అంటే క్లియర్ గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మాకు ఈజీగా అర్థమవుతుంది సార్. ఓకే, స్లోగా అనిపించట్లేదా క్లాస్? నో సార్. నో సార్. స్పీడ్ గా అనిపిస్తుంది? నో సార్. స్పీడ్ గా అనిపిస్తుంది? మీరు బోల్డర్ రెస్పాండ్ అవుతే మీరు ఫాస్ట్ గా చెప్తారు, మేము స్లోగా రెస్పాండ్ అయితే మీరు కొంచెం స్లోగా చెప్తారు సార్. ఓకే, స్పీడ్ గా అనిపిస్తుంది క్లాస్ ఏమన్నా మరి? నో సార్. నో సార్. నో సార్. నో సార్. ఇంకేమన్నా సజెషన్స్ ఉన్నాయా? ఎవరు వివిఆర్జే ఎవరు? అక్షిత. నేమ్స్ మార్చుకోవాలమ్మా మీరు. ఇక్కడ చూడండి, ఇల్ఫాస్ హోమ్ అంట, లహరి స్వీటీ అంట, అట్లా పెట్టుకోండి పేర్లు, కొంచెం తెలుస్తుంది ఎవరెవరు ఏంటి అని. ఇంకేంటి మరి, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఎవరు ఎగ్జిట్ అవ్వద్దు, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు చెప్పిన క్లాస్లో? క్వశ్చన్స్ అడగచ్చా మిమ్మల్ని? సార్ ఒక డౌట్. అడగమ్. సార్ యాసిడ్స్ అన్ని అయాన్స్ అవుతాయా సార్? యాసిడ్స్ అన్ని అయాన్స్ అవుతాయా? నా నాలెడ్జ్ ప్రకారం అవుతాయని అనుకుంటున్నాను, వాటర్లో వేసినప్పుడు. అంతే కదా, ఎందుకు వచ్చింది డౌట్ అట్లా? హలో, ఎందుకు వచ్చింది ఆ డౌట్ నాకు అర్థం కాలేదు. రెస్పాండ్ అవ్వండి అడిగినప్పుడు, క్వశ్చన్ అడిగినప్పుడు సైలెంట్ ఉండకూడదు. చెప్పారు కదా సార్. ఏమని? అయాన్స్ స్ప్లిట్ అయితే వాటర్లో వేసినప్పుడు, ఆబ్వియస్. అది అసలు యాసిడ్స్ ఎందుకు? నువ్వు సాల్ట్ వేసినా కూడా, సాల్ట్ అనేది అయోనిక్ కాంపౌండ్ కదా, వాటర్లో సాల్ట్ వేస్తే ఎన్ఏసిఎల్ లాగే ఉండిపోదు. ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్ సపరేట్. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది యాక్చువల్గా, కాకపోతే ఏంటంటే ఉంటుంది, ఆ నేచర్ అట్లా ఉంటుంది. అవి స్ప్లిట్ అవుతాయి, మరి మళ్ళీ వాటర్ అంతా ఎవాపరేట్ అయింది అనుకోండి, మళ్ళీ ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్ దగ్గరకు వచ్చేసి ఎన్ఏసిఎల్ లాగే కనిపిస్తాయి మళ్ళీ మనకి. సాల్ట్ సాల్ట్ లాగే ఉంటుంది, బట్ నేచర్ ఏం కోల్పోవు. ఎన్ని ఎన్ఏ ప్లస్ అయాన్స్ ఉన్నాయో అన్ని సిఎల్ మైనసెస్ ఉంటాయి కదా, వాటి వాటి దగ్గరకి మళ్ళీ వచ్చేస్తాయి. సిఎల్ మైనస్ ఏదో ఒక ఎన్ఏ ప్లస్ని కలుసుకుంటుంది లాస్ట్లో. కలుసుకోవటం అంటే ఇంకా వాటర్ లేనప్పుడు కలిసిపోతాయి, అట్లా మళ్ళీ ఎన్ఏసిఎల్ ఫామ్ అయిపోయింది. అట్లని యాసిడ్స్ కూడా ఏ అని కాంపౌండ్ అన్నా అంతే. ఓకే సార్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? క్వశ్చన్స్ అడిగినా స్టార్ట్ చేసానా? నోటీస్ చేయాలా ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారో అని, డౌట్స్ అడగడానికి, క్వశ్చన్స్ అడగడానికి? పర్లేదు, తప్పదు కదా మనకి లైన్లో అడగడమే. జోత్స్నా ఉన్నావమ్మా?
ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? The process in which heat gets released from a solution. Abba, super. Ilfa. Yes, sir. Endothermic reaction ante? The process by which heat is observed. Okay. Example cheppu endothermic reaction ki oka example. సార్ ఐ డోంట్ నో సార్ ఏం చేస్తున్నావు క్లాస్లో మరి చెప్పాను కదా నేను ఎన్ఏఓహెచ్ ప్లస్ జెడ్ఎన్ గివ్స్ రైజ్ టు ఎన్ఈ టు జెడ్ఎన్ ఓ టు ప్లస్ హెచ్ టు ఈ రియాక్షన్ జరగాలంటే మనకి హీట్ కావాలి ఇది ఎండోథర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ సో ఇల్ఫా క్లాస్ వినట్లేదు ఏమని పెట్టాలి సింబల్ డేంజర్ సింబల్ పెట్టాలి ఓకే నెక్స్ట్ విలియం బ్రో యాసిడ్ కి వాటర్ యాడ్ చేయాలా లేకపోతే వాటర్ కి యాసిడ్ యాడ్ చేయాలా యాసిడ్ కి వాటర్ యాడ్ యాసిడ్ కి వాటర్ యాడ్ చేయాలి గ్రేట్ వాటర్ యాడ్ ఎలా యాడ్ చేయాలి ఇంకా సగం సగం చేస్తున్నారు మీరు ప్రతిదీ అంటే ఏం అర్థం కావట్లేదు ఓకే మైక్ ఆఫ్ చేసుకో ఏం చెప్తాను క్లియర్గా చెప్పా కదా స్టిర్రర్ గురించి ఇప్పుడే జస్ట్ 5 మినిట్స్ కూడా అయ్యి ఉండదు స్టిర్రర్ లేకపోతే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వకుండా ఒకే చోట హీట్ అయిపోయి పగిలిపోతుంది స్టిర్రర్తో కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తూ స్టిర్రర్తో తిప్పుతూ ఉండాలి సీరియస్గా చెప్తున్నాను ఈరోజు ఇక్కడి వరకు నోట్స్ రాయండి పక్కాగా నేను షార్ట్ నోట్స్ రాయమని అడిగాను వినిపిస్తుంది కదా అందరికీ షార్ట్ నోట్స్ అంటే షార్ట్ నోట్స్ లాగే ఉండాలి మహా అయితే 1-2 పేజీలు పేజీలు రాస్తున్నారు అసలు ఏం ఉపయోగం ఉండదు 4 రోజుల తర్వాత బుక్ తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు షార్ట్ నోట్స్ రాయండి మళ్ళీ రివైజ్ చేసుకుంటే 10 మినిట్స్లో కాన్సెప్ట్స్ అన్నీ రివైజ్ అయ్యేటట్టు ఉండాలి షార్ట్ నోట్స్ అంటే మీరు లాంగ్ నోట్స్ రాయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ టెక్స్ట్ బుక్ ఉంది టెక్స్ట్ బుక్లో అన్ని విషయాలు ఉంటాయి మీరు చదువుకోవచ్చు మధ్యలో బుక్ ఎందుకు మధ్యలో షార్ట్ నోట్స్ రాస్తే మీరు టెక్స్ట్ బుక్ అంతా చదవకుండా జస్ట్ అట్లా షార్ట్ నోట్స్ చూసుకుంటే అన్నీ గుర్తు రావాలన్నట్టు ఉండాలి జస్ట్ గుర్తు రావడానికే పనికి రావాలి అది వివరంగా పారాగ్రాఫ్లు రాస్తున్నారు అట్లా చేయొద్దు ఓకే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ట్యూస్డే మీకు ఎగ్జామ్ ఉంటుంది వేటి మీద అంటే అందరూ వింటున్నారు కదా ఎస్ ఆర్ నో ట్యూస్డే మీకు ఎగ్జామ్ ఉంటుంది దీని మీద అంటే తెలుగు ప్రతిపదార్థాలు అదే పద్యాలు ప్రతిపదార్థాలు భావాలు హిందీ ఫస్ట్ లెసన్ ఇంగ్లీష్ 1-2 లెసన్స్ ఈ ఫిజిక్స్లో ఎంతవరకు అయితే అంత అర్థమవుతుందా యాసిడ్స్ బేసెస్ ఎంతవరకు అయితే అంతవరకు టెస్ట్ ఉంటుంది అయిపోతుంది ఆబ్వియస్లీ అయిపోతుంది యాసిడ్స్ బేసెస్ రోజు చదువుతున్నారు కదా సో వీటన్నిటి మీద ఎప్పుడు టెస్ట్ పెడతాను ట్యూస్డే టెస్ట్ ఉంటుంది ఏం లేదు మిమ్మల్ని ఎవ్వరు చూడరు మీరు చూసి రాస్తున్నారా మీరు చూడకుండా రాస్తున్నారా ఎవరు టెస్ట్ చేయరు ఏమి ఉండదు బట్ గట్టిగా చదువుకోండి ఆనెస్ట్గా రాయండి మీ ఇష్టం ఎవరు సరిగ్గా రాశారు లేదు టెస్ట్ చేయటం ఈజీ వితిన్ సెకండ్స్లో చేయొచ్చు ఇప్పుడే మీరు గమనించారు క్లాస్ విన్నారా లేదా టెస్ట్ చేయటం చాలా ఈజీ వితిన్ మినిట్స్లో అర్థమవుతుంది రేపు మీరు ఎగ్జామ్ కూడా ఓన్గా రాశారా లేదా ఓన్గా రాయలేదా అనేది కనుక్కోవడం చాలా ఈజీ కాబట్టి ముందే జాగ్రత్తగా చదువుకొని రాయండి నేనేమి మిమ్మల్ని ఎగ్జామ్ మధ్యలో చూడను
క్వశ్చన్ పేపర్ ఇస్తాను మీకు ట్యూస్డే మార్నింగ్, మామూలుగా మన టైం ఏంటిది 6 o'clock కదా, 6 o'clock క్వశ్చన్ పేపర్ ఇస్తాను. సో టేక్ యువర్ టైం, ఆ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ అన్నీ ఓన్గా రాసేయండి, రాసి అయిపోయిన తర్వాత పీడిఎఫ్ లాగా మార్చి, మీరందరూ పీడిఎఫ్స్ ఎట్లా తయారు చేయాలో నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఫొటోస్ పెడుతున్నారు, క్లారిటీనే ఉన్నట్లు ఆ ఫొటోస్లో. చాలామంది, కొంతమంది చాలా నీట్గా ఉంటున్నాయి, బట్ కొంతమంది అసలు బ్లర్డ్గా ఏదో రాసామని అంటే పిచ్చి గీతలు గీసేసి ఇచ్చేస్తున్నారు. అట్లా చేయొద్దు, నీట్గా రాయండి హ్యాండ్ రైటింగ్స్. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. పీడిఎఫ్గా ఎట్లా తయారు చేయాలో ఒకసారి వీడియోస్ చూసి తెలుసుకోండి. ఈరోజు అందరూ పీడిఎఫ్ పెట్టడానికి ట్రై చేయండి ఈరోజు హోంవర్క్. క్లియరా? మీరు పీడిఎఫ్ చేసి నాకు ఇవ్వడమే ఆన్సర్ షీట్. ఓకేనా? క్లియరా? సో ట్యూస్డే ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ అన్నిటి మీద ఎగ్జామ్ ఉంటుంది. అండ్ వెన్స్డే కూడా మనకి ఎగ్జామ్ ఉంది, తెలుసా మీకు ఆ విషయం? సో ఎక్కడి వరకు వచ్చినాయి రియల్ నెంబర్స్ అందరికి చెప్పండి ఒకసారి.